Hi everyone, so welcome to the Chandan Logics. So now we will discuss about current affairs of the what October 4th week. So October 4th week lo, so MM important events jarigina ani cheppesi. So right, meeku nachite like cheyandi. So me friends evaraina gaani, me family members evaraina gaani, so competitive exams prepare avutu unte vallaku kuda share cheyandi meeku nachinattaithe, right? So let us discuss about current affairs of the what October 4th week. రైట్ బుక్స్ అండ్ ఆథర్స్. సో ఈ అక్టోబర్ ఫోర్త్ వీక్లో రిలీజ్ అయినటువంటి బుక్స్ అండ్ ఆథర్స్ చూస్తే మనకి ద పోర్ట్రేట్స్ ద పవర్, రైట్, పోర్ట్రేట్స్ ద పవర్. ఇక్కడ కన్వీనర్స్ అన్న పేరు ఎన్కే సింగ్. సో నాగేంద్ర కుమార్ సింగ్, ఎన్కే సింగ్. మనకి ఇతను ఎవరు అంటే మనకి ఇప్పుడు 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్. మనకి 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ప్రజెంట్, సో ఆ 15th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఇతను దాదాపు ఒక 50 సంవత్సరాల పాటు మనకి దగ్గరగా అంటే అతను చదువుకున్నప్పటి నుంచి చూసుకున్నట్టు ఒక 50 సంవత్సరాల పాటు మనకి పబ్లిక్ సర్వీస్ ఫీల్డ్లో ఉన్నాడు. మంచి ఎకనామిక్స్, ప్రస్తుతానికి 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్. అతని యొక్క ఆటోబయోగ్రఫీ బుక్ అనేది ద పోర్ట్రేట్స్, రైట్. సో పోర్ట్రేట్స్ ద పవర్ ఆఫ్ ద వాట్, ద పోర్ట్రేట్స్ ద పవర్ ఆఫ్ హాఫ్ సెంచరీ అవార్డ్ బ్రింగింగ్ ద వాట్ హాఫ్ సెంచరీ ఆఫ్ ద బ్రింగ్ ఎట్ ద వాట్ రింగ్ సైడ్ అని రాశాడు. అంత బుక్ నేమ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ పోర్ట్రేట్స్ ఆఫ్ ద పవర్ గుర్తుంటుకుంటే చాలు. ఎవరిది అది? ఎన్కే సింగ్. ప్రజెంట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద వాట్ చైర్మన్ ఆఫ్ ద వాట్ 15th ఫినాన్స్ కమిషన్ యొక్క ఆటోబయోగ్రఫీ, స్వీయ చరిత్ర, రైట్. ద ఫిక్సర్, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మనకు తెలుసు, రైట్. మనం చిన్నగా ఉండగా ఎప్పుడో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే, తర్వాత మొన్న మొన్న ఐపీఎల్లో కూడా జరగడం జరిగింది. విన్నింగ్ హ్యాజ్ ఎ ప్రైజ్, హౌ మచ్ విల్ యూ పే? ద ఫిక్సర్ ద బుక్ నేమ్, మొత్తం టోటల్ బుక్ నేమ్ ఇది. సింపుల్గా మనం ఇది గుర్తుపెట్టుకోవచ్చు ఎగ్జామ్ పర్పస్, ద ఫిక్సర్ అని. ఇది ద బుక్ నేమ్ ఇస్ సింప్లీ వాస్ ఫిక్సర్. కానీ పైన చూస్తే మనకి ఇది ఉంది, పైన ఇక్కడ రాయబడి ఉంది ఏమని, ద విన్నింగ్ హ్యాజ్ ఎ ప్రైస్, హౌ మచ్ యూ విల్ యూ పే? ద విన్నింగ్ హ్యాజ్ ఎ ప్రైస్, హౌ మచ్ యూ విల్ పే? ద ఫిక్సర్. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి, సో మనకి ఇంతకు లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో 3 ఇయర్స్ బ్యాక్ మనకి చెన్నై సూపర్ కింగ్స్ కానీ రాజస్థాన్ రాయల్స్ కానీ కంప్లీట్గా మనకి బ్యాన్ చేయడం జరిగింది 2 సీజన్స్కో 3 సీజన్స్కో. అప్పట్లో ఐపీఎల్ ఫిక్సింగ్ దాని గురించి, రైట్, మనకి సుమన్ దుబే రాయడం జరిగింది, ద ఫిక్సర్. సో దీని యొక్క ఆథర్ వచ్చేసి ఎవరు మనకి? సుమన్ దుబే ఈజ్ అ వాట్? సో రిటర్న్ ఏ బుక్ కాల్డ్ వాట్ ద ఫిక్సర్. సో ఈ ఐపీఎల్ యొక్క మ్యాచ్ ఫిక్సింగ్స్ గురించి కానీ, క్రికెట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిక్సింగ్ గురించి కానీ ఈ బుక్లో రాశారు. నెక్స్ట్ అపాయింట్మెంట్స్. సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఏం జరిగాయి? సో రైట్, నెక్స్ట్ వన్ లూయిస్ అర్స్, రైట్, ద బొలివియాస్ వాట్ న్యూ ప్రెసిడెంట్. సో బొలివియాకి సంబంధించినటువంటి న్యూ ప్రెసిడెంట్, బొలివియా క్యాపిటల్ సిటీ లాపాస్, రైట్. సో దట్ ఈస్ ఇక్కడ ఎవరున్నారు మనకి? లూయిస్ అర్స్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ వాట్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ బొలివియా. బొలివియాస్ వాట్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ బొలివియా. సో దట్ బొలివియా సుప్రీం ఎలక్టోరల్ ట్రిబ్యునల్ ఫార్మల్లీ అనౌన్స్డ్ ద వాట్ లూయిస్ ఆల్బెర్టో ఈజ్ ఫేమస్లీ నోన్ యాజ్ వాట్ లుచో. ఈజ్ ఫేమస్లీ నోన్ యాజ్ వాట్ లుచో ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ బొలివియా. మీరు కూడా ఎగ్జామ్లో సింపుల్ ఎలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది, లుచో ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ బొలివియా అని సింపుల్ అలా గుర్తుపెట్టుకున్నా మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఆల్ఫా కొండో ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద గినియా. న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ గినియా యొక్క న్యూ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఎవరు? ఆల్ఫా. సో ఆల్ఫా కొండో సెకండ్ టైం మనం ఆల్ఫా కొండో ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ న్యూ గినియా, రైట్. సో కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మొత్తం పేరు అవసరం లేదు మనకి, ఆల్ఫా సింపుల్గా ఏంటిది, సో దట్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ గినియా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇంత ఇంత చాలు మనకి. ఆల్ఫా గినియాని గుర్తుపెట్టుకుంటే చాలు, మొత్తం స్టోరీ అంతా గుర్తుపెట్టుకుని మైండ్ పాడు చేసుకోవద్దు. జస్ట్ ఆల్ఫా ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ గినియా, దట్స్ ఆల్, రైట్. లుచో ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ బొలివియా, లుకో ఆర్ లూయిస్ ఆర్డే, రైట్. నెక్స్ట్ వచ్చి సాద్ హరీరి, రైట్. సో బికమ్ ద వాట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వాట్ లెబనాన్ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సాద్ హరీరి బికమ్ ద వాట్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ లెబనాన్. సో నీకు ఏది ఇష్టమైతే అది గుర్తుపెట్టుకో. సాద్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ లెబనాన్. నీకు ఇది ఇష్టమైతే ఇది ఇష్టం గుర్తుపెట్టుకో, లేదంటే హరీరి. సో హరీరి బికమ్ ద వాట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వాట్ లెబనాన్, నాట్ ప్రెసిడెంట్, సారీ ప్రైమ్ మినిస్టర్. కొన్ని కంట్రీస్కి ప్రెసిడెంట్ ఉంటారు, కొన్ని కంట్రీస్కి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, దట్ ఈ నో మ్యాటర్. ఎగ్జామ్లో మనకు బిట్ కావాలి, నీ ఇష్టం. సాద్ ఈజ్ ఎలెక్టెడ్ ఆజ్ ఎ లెబనాన్ అని గుర్తుపెట్టుకుంటావా, లేదా హరీరి ఈజ్ బికమ్ ద వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద లెబనాన్ అని ఇష్టం? మొత్తం టోటల్ పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎగ్జామ్ పర్పస్లో, ఎందుకంటే చూసి ఆప్షన్ చేసి గుర్తుపట్టే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి. సింపుల్గా హరీరి బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ లెబనాన్, ఆల్ఫా బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ గినియా, లుచో బికమ్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ బొలివియా. అలా చిన్న చిన్న పేర్లతోటి మనము ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే మొత్తం టైటిల్ అంతా చదువుకొని పోతాం, రైట్.
నెక్స్ట్ వచ్చేసి శ్రీ అపూర్వ చంద్ర ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఎ చైర్పర్సన్ ఆఫ్ ద వాట్ గవర్నింగ్ బాడీ ఆఫ్ ద వాట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మనకు ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఎక్కడ ఉంది జెనీవాలో ఉంది సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ ఎక్కడ ఉంది మనకి జెనీవాలో ఉంది దీని హెడ్ క్వార్టర్ సో ఈ జెనీవాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్కి గవర్నింగ్ బాడీ అంటే డే టు డే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఉంటుంది కదా డే టు డే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో దానికి ఒక గవర్నింగ్ బాడీ ఉంటుంది రోజువారీ కార్యకలాపాలు చూడడానికి కోసం రైట్ డే టు డే అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ దానికి ఒక గవర్నింగ్ బాడీ ఉంది ఆ గవర్నింగ్ బాడీ నుంచి మనకి ఇండియా నుంచి ఫస్ట్ టైం ఇప్పుడు ఎలక్ట్ అవ్వడం జరిగింది ఎవరు సో శ్రీ అపూర్వ చంద్ర ఎలక్టెడ్ యాజ్ అవార్డ్ చైర్మన్ ఆఫ్ ద వాట్ గవర్నింగ్ బాడీ ఆఫ్ ద వాట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇండియా నుంచి ఎలక్ట్ అవ్వడం జరిగింది ఎవరు అపూర్వ చంద్ర ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ ద వాట్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మినిస్టర్ ఓకే సో చైర్మన్షిప్ ఆఫ్ ద గవర్నమెంట్ బాడీ ఆఫ్టర్ ద వాట్ 35 ఇయర్స్ 35 సంవత్సరాల తర్వాత ఇండియాకి చైర్మన్షిప్ రావడం జరిగింది గవర్నింగ్ బాడీ అంటే డే టు డే అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేసే బాడీ దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి గవర్నింగ్ బాడీ ఏదైతే ఉందో దానికి ఇండియా నుంచి ఏమయ్యారు చైర్మన్ అయ్యారు ఎవరయ్యారు శ్రీ అపూర్వ చంద్ర ఈ బాజా ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ ఆఫ్ ద వాట్ మినిస్ట్రీ ఆఫ్ ద లేబర్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ సీచిల్ అనేది మనకి ఇలా ఆఫ్రికా కాంటినెంట్ మనం ఇలా తీసుకుంటే చిన్న ఆఫ్రికా కాంటినెంట్కి ఇక్కడ చిన్న ఐలాండ్స్ ఉంటుంది దీస్ ఐలాండ్స్ని మనం ఏమంటాం సీచిల్ ఐలాండ్స్ అంటాం ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఇండియన్సే ఉంటారు ఈ సీచిల్ ఐలాండ్స్ లోపల ఎక్కువ మొత్తంలో ఇండియన్సే ఉంటారు కరెన్సీ కూడా మనకి ఏంటిదంటే రూపియా అనే పేరుతోటే కరెన్సీ కూడా వాడుతుంటారు ఎవరు సీచిల్ ఎక్కువ మొత్తంలో ఇండియన్స్ ఉంటారు ఇక్కడ చూడొచ్చు మనకు ఇండియన్ ఒరిజిన్ వేవెల్ రమ్కా లవన్ బికేమ్స్ ద వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ సీచిల్స్ ఎక్కువ మొత్తంలో ఇండియన్సే ఉంటారు అక్కడ చూసిన పేర్లన్నీ కూడా మనకి ఇండియన్ నేమ్సే ఉంటాయి ఆల్మోస్ట్ సో దట్ ఇస్ నౌ వేవెల్ రమ్కా లవన్ బికేమ్ ద వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ సీచిల్ ఐలాండ్ స్మాల్ ఐలాండ్ దట్ ఈస్ వాట్ సీచిల్ ఐలాండ్ సో నీకు గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్గా ఏంటిది వేవెల్ సో వేవెల్ బికేమ్ ద వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ సీచిల్స్ ఐలాండ్ సో దట్ ఈస్ అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ సో దిస్ వాట్ వేవెల్ సింప్లీ నీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది వేవెల్ బికేమ్ ద వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ సీచిల్స్ ఆల్ఫా బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ గినియా నెక్స్ట్ వచ్చేసి లుచో బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ బొలివియా రైట్ సో అవి చిన్న చిన్న నేమ్స్ తోటి గుర్తుపెట్టుకుంటే నీకు ఈజీగా ఉంటుంది సో రైట్ 19 గ్రేట్నెస్ ఏంటిదంటే మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ 1977 నుంచి 1977 నుంచి ఇతను అపోజిషన్ లీడర్గానే ఉన్నాడు ఒక్కసారి కూడా పవర్లోకి రాలేదు 1977 నుంచి ఫస్ట్ టైం ఇప్పుడు ఇతను సో ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది చూడండి 1977 నుంచి ఇప్పటివరకు అపోజిషన్ లీడర్గా ఉండి ఫస్ట్ టైం మనకి ప్రెసిడెంట్గా అవ్వడం జరిగింది సో కాబట్టి ఇది అతనికి ఒక జీవితంలో ఒక మైలురాయి అన్నమాట అతనికి ఒక మర్చిపోని జ్ఞాపకం అంటే 77 నుంచి ఇప్పటివరకు ఉండి కాబట్టి ఎగ్జామినేషన్లో మనకు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఈ బిట్టు సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలా మనకి సీచిల్స్ ప్రెసిడెంట్ రైట్ ఎవరు వేవెల్ రమ్కా లవన్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ అవార్డ్ రమ్కా లవన్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ అవార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వార్డ్ సీచిల్స్ ఐలాండ్ ఓకే సో మీరు రమ్కా లవన్ గుర్తుపెట్టుకోలేకపోతే లేదు బట్ ఈ పదం గుర్తుండే చాలు ఎవరు వేవెల్ ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిటీస్ వాట్ ఆర్ ద కమిటీస్ అపాయింటెడ్ బై ద వాట్ సో రీసెంట్లీ ఇంపార్టెంట్ కమిటీస్ నో సుప్రీంకోర్టు అనేది మనకు ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది రైట్ సుప్రీంకోర్టు అనేది మనకు ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది ఆ కమిటీ దేనికి సంబంధించిందంటే స్టబుల్ బర్నింగ్కి సంబంధించిన కమిటీ స్టబుల్ బర్నింగ్ ఏంటిది స్టబుల్ బర్నింగ్ ఇష్యూ అంటే మనకి మన పంజాబ్ రాష్ట్రం కానీ ఇక్కడ చూస్తాం మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి హర్యానా ప్రాంతంలో కానీ రైట్ సో ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్ రీజియన్ కానీ రైట్ ఇక్కడ ఉన్నటువంటి హర్యానా ప్రాంతాలు కానీ పంజాబ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏంటి హర్యానా కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనకి ప్యాడీ కానీ వీట్ కానీ ఎక్కువగా పండిస్తుంటారు ఇక్కడ రైట్ సో ఇక్కడ ఎక్కువ మొత్తంలో ప్యాడీ అండ్ వీట్ పండిస్తుంటారు కాబట్టి ప్యాడీ అండ్ వీట్ అనేది హార్వెస్ట్ అయిన తర్వాత వాడు హార్వెస్ట్ అయిపోయిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే మొత్తాన్ని బర్నింగ్ చేస్తూ ఉంటారు సో అలా బర్నింగ్ చేయడాన్ని ఏమంటాం మనం స్టబుల్ బర్నింగ్ అని చెప్తుంటాం దట్ వీ కాల్ వాట్ స్టబుల్ బర్నింగ్ ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల స్మోక్ అంతా కూడా ఇక్కడ పొగ అంతా రిలీజ్ అయిపోయి స్మోక్ మొత్తం రిలీజ్ అయిపోయి ఇక్కడ ఢిల్లీ ప్రాంతానికి ఇక్కడ ఆగ్రా ప్రాంతానికి ఇక్కడికంతా కూడా రీచ్ అవుతుందన్నమాట మేజర్గా ఢిల్లీ ప్రాంతానికి రీచ్ అయ్యి ఢిల్లీలో ఏం పెరుగుతుంది ఎక్కువ మొత్తంలో పొల్యూషన్ అనేది పెరగడం జరుగుతుంది ఢిల్లీలో పొల్యూషన్ సో మేజర్గా దీనివల్ల స్టబుల్ బర్నింగ్ వల్ల ప్యాడీ వీట్ కల్టివేషన్ అయిన తర్వాత కింద మిగిలిన గ్రాస్ ఉంటుంది కదా ఆ గ్రాస్ని మొత్తం కూడా సో పొలంలో ఏం చేస్తారంటే అగ్గి పెట్టేసి కాలబెడుతూ ఉంటారు సో దాన్ని స్టబుల్ బర్నింగ్ అని చెప్తుంటాం సో దీనికోసం సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ స్టబుల్ బర్నింగ్ మీద పూర్తిగా స్టడీ చేయడానికోసం సుప్రీంకోర్టు అనేది ఒక కమిటీని మనకి అపాయింట్ చేయడం జరిగింది ఓకే అండర్ ద ఫార్మర్ జన్ చెవాడు మదన్ భీమరావు ఓకే మదన్ భీమరావు హెడెడ్ బై ద వాట్ మదన్ భీమరావు
सो फार्मर जड्ज मदन भीमराव. సో మదన్ భీమరావు అధ్యక్షతన మనకు కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు? సుప్రీంకోర్టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అరవింద్ బోబ్డే. సో మనకి ఈ మదన్ భీమరావు కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. దేని గురించి అంటే టు స్టడీ ద వాట్ కంప్లీట్ సొల్యూషన్ ఫర్ ద వాట్ దిస్ స్టబుల్ బర్నింగ్ వల్ల ఏమేమి జరుగుతున్నాయి, ఎలా ప్రివెంట్ చేయాలి, దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయని చెప్పేసి ఈ స్టబుల్ బర్నింగ్ ద్వారా మనకి సో కమిటీని అపాయింట్ చేయడం జరిగింది కంప్లీట్గా స్టడీ చేయడానికి కోసం. ఓకే, టు మానిటర్ and to prevent the what? Stubble burning by the what? Farmers in the what? Punjab and Haryana, Uttar Pradesh in the winter, which worsen the what? Air quality in the what? Delhi region. Delhi? While burning cheyadam valla ikkada pollution anta kuda Delhi ki raavadam jarugutundi. Dani ela prevent cheyadani kosam ee committee ni appoint cheyadam jarigindi. Evaru? Supreme Court. Next vachesi SEBI appointed the committee. So headed by the what? So Madhabi Puri committee. రైట్. సో ఈ మదాబి పూరి కమిటీ అయితే మనకి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఏమని చెప్తున్నారు ఇక్కడ మీకు కంప్లీట్గా కనిపిస్తుంది, సెబి ఫార్మ్స్ ఏ కమిటీ టు వాట్ డెమోక్రటైజ్ ద డాటా అని చెప్తున్నారు. డెమోక్రటైజ్ డాటా అంటే ఏదైతే సెక్యూరిటీ మార్కెట్కి సంబంధించినటువంటి షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి డాటా ఏదైతే ఉందో ఆ డాటా అనేది డెమోక్రటైజేషన్ చేయాలి. అంటే ఏంటిది? పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావాలి, అందరికీ ఆ డాటా అందుబాటులోకి ఉండాలి. ఇప్పటివరకు షేర్ మార్కెట్లో జరుగుతున్న చాలా విషయాలు డాటా అనేది మనకు అందుబాటులో లేదు. కాబట్టి షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి డాటాస్ ఏవైతే ఉన్నాయో ఆ డాటా మొత్తాన్ని కూడా పబ్లిక్కి అందుబాటులోకి తీసుకురావాలి, డెమోక్రటైజ్ ద డాటా. సో దానికోసం ఏ డాటాని పబ్లిక్ డొమైన్లో ఉంచాలి అనే దానికోసం మనకి ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు? మదాబి పూరి. సో మదాబి పూరి కమిటీని అపాయింట్ చేయడం జరిగింది టు డెమోక్రటైజ్ ద డాటా ఆఫ్ ద వాట్. చూడండి, ఇక్కడ కాన్స్టిట్యూటెడ్ యాజ్ ఏ మార్కెట్ డాటా అడ్వైజరీ కమిటీ. రైట్. So, effort to set up a what? Data culture through the what? Data democratization in the what? Indian securities market. సెక్యూరిటీస్ మార్కెట్లో ఏమేమి జరుగుతుంది, దానికి సంబంధించిన డాటా అంతా పబ్లిక్ డొమైన్లో ఉంచాలి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిపేర్ చేయడానికి కోసం ఈ కమిటీని ఓపెన్ చేయడం జరిగింది. ఏది? మదాబి పూరి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెటప్ అండర్ ద వాట్ ఉమేష్ టు ఎగ్జామిన్ ద వాట్ నీడ్ ఫర్ ద వాట్ స్టాండర్డ్ సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్. మీకు అక్కడ పేర్లోనే కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ పెరిగి ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఒకవేళ మరి సైబర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎవరైనా దానికి ఎలా మరి పేమెంట్ సిస్టమ్ ఎలా ఉండాలి? ఫస్ట్ టైం కాబట్టి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్కి మనకు తెలుసు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్కి తెలుసు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తెలుసు, వెహికల్ ఇన్సూరెన్స్ తెలుసు. కానీ కొత్తగా ఏముంటుంది? సైబర్ ఇన్సూరెన్స్. మరి సైబర్ ఇన్సూరెన్స్కి ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, క్లెయిమ్ చేసుకున్న ఎన్ని రోజులలో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఏం చేయాలి, దానికి సంబంధించిన స్టోరీ మొత్తాన్ని స్టడీ చేయడానికి కోసం ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. వీళ్ళు ఒక కమిటీని అపాయింట్ చేశారు సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి సంబంధించిన స్టోరీ ఏంటిది అనేది. ఎవరి అధ్యక్షతన? ఉమేష్ కుమార్. రైట్. టు సెటప్ ఏ పనల్ టు ఎగ్జామిన్ నీడ్ ఫర్ ద వాట్ స్టాండర్డ్ సైబర్ సెక్యూరిటీ సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్. సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అంటే సైబర్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని ఎలా డిజైన్ చేయాలి, దానికి సంబంధించిన ప్రీమియం ఎంత ఉండాలి, కాంపెన్సేషన్ ఎంత ఉండాలి ఒకవేళ సైబర్ సెక్యూరిటీ వల్ల థ్రెట్ ఉంటే. సో అవన్నీ దాని గురించి పూర్తిగా డిస్కస్ చేయడానికి సింపుల్గా మీరు ఎగ్జామ్ పర్పస్లో గుర్తుపెట్టుకోవాలంటే సైబర్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక కమిటీని వేయడం జరిగింది. దాని పేరే వేరు ఉమేష్ చంద్ర. రాట్ ఉమేష్ కుమార్, నాట్ ఉమేష్ చంద్ర, ఉమేష్ సింప్లీ. రైట్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ ద వాట్ టు ఎగ్జామ్ అయిన వాట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది ఇండియాలో చాలా పెరిగిపోతుంది. మనకు ఒక ఎంపీ పోటీ చేస్తే దాదాపు 70 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు. మనకి ఎమ్మెల్యే అయితే 28 లక్షల వరకు కూడా ఖర్చు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మామూలుగా మనకి. ఓకే, జనరల్గా. సో కాబట్టి ఈ ఎలక్షన్ యొక్క ఎక్స్పెండిచర్ని ఎగ్జామినేషన్ చేయడాని కోసం మనకు 2 కమిటీస్ని అపాయింట్ అంటే 2 మెంబర్స్తో ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఒకరు ఈ కమిటీకి హెడ్ ఎవరు? హరీష్ కుమార్. అండ్ సెకండ్ పర్సన్ ఈజ్ వాట్ ఉమేష్ సిన్హా. సో రైట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ దవాట్ 2 మెంబర్ కమిటీ టు ఎగ్జామ్ అయిన దవాట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్. ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఈ పోస్టర్లకు, ఈ వెహికల్లకు, జనాలకు, బీర్లకు, బిర్యానీలకు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎంత ఖర్చు పెడుతున్నారు, మరి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అఫీషియల్గా ఎంతవరకు ఖర్చు చేసుకోవచ్చు, అన్అఫీషియల్గా ఎంతవరకు ఖర్చు చేయొచ్చు అనేది. సో అన్అఫీషియల్గా అంటే ఇల్లీగల్ అన్నట్టే అది. సో లీగల్గా ఎంతవరకు ఖర్చు చేయొచ్చు, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ మళ్ళీ ఒకసారి రివ్యూ చేయడానికి కోసం వీళ్ళిద్దరి అధ్యక్షతన ఒక కమిటీని వేయడం జరిగింది ఎలక్షన్ ఎక్స్పెండిచర్కి సంబంధించి.
నెక్స్ట్ నీతి ఆయోగ్ ఎడెడ్ బై ద రాజీవ్ కుమార్ అర్బన్ ప్లానింగ్ ఎడ్యుకేషన్. మరి అర్బన్ ఏరియాస్కి సంబంధించినటువంటి మనం చూస్తూ ఉన్నాము హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చిన్న ఇష్టంనట్టు లేఅవుట్స్ ఇట్లా మన ఇష్టంనట్టు రియల్ ఎస్టేట్స్ హైదరాబాద్ అనే మన వరదలలో మునిగిపోయింది. ఎందువల్ల? సో సరైన అర్బన్ ప్లానింగ్ లేకపోవడం వల్ల, ఇష్టంనట్టు బిల్డింగ్స్ కట్టడం వల్ల, ఎక్కడంటే అక్కడ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల. సో కాబట్టి దానికి సంబంధించి అర్బన్ ప్లానింగ్కి సంబంధించి ఒక కమిటీని అపాయింట్ చేశారు, 14 మెంబర్ కమిటీ దానికి. సో మరి నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ కుమార్, సో రాజీవ్ కుమార్ ఈజ్ హెడ్డింగ్ ద వాట్ దట్ కమిటీ రిగార్డింగ్ ద వాట్ అర్బన్ ప్లానింగ్ ఎడ్యుకేషన్, అర్బన్ ఏరియాస్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి, వాటికి ఒక ప్లానింగ్ ఎలా ఉండాలి, ఏం చేయాలి దానికి సంబంధించి. ఎందుకంటే ఇండియాలో నెక్స్ట్ అర్బనైజేషన్ అనేది చాలా పెరుగుతూ ఉంది. అర్బనైజేషన్ అంటే ఎక్కువ మొత్తంలో పాపులేషన్ అర్బనైజేషన్కి వస్తున్నాయి, కానీ ప్రాబ్లమ్స్ కూడా అలానే జనరేట్ అవుతున్నాయి. కాబట్టి దాన్ని ఏం చేయాలని చెప్పేసి అర్బన్ ప్లానింగ్ ఎడ్యుకేషన్ మీద మనకు కమిటీని అపాయింట్ చేశారు. దానికి హెడ్ ఎవరు? నీతి ఆయోగ్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ వాట్ చైర్మన్ ఆఫ్ ద వాట్ దిస్ కమిటీ విచ్ వన్ అర్బన్ ప్లానింగ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్, సో దట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ హెడ్డింగ్ ద కమిటీ. ఇతను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆల్సో హెడ్డింగ్ ద వాట్ కమిటీ. సో దట్ కమిటీకి మేజర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు సెలబ్రేట్ ద వాట్ 400th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద సిక్కు గురు శ్రీ గురుతేజ్ బహదూర్. శ్రీ గురుతేజ్ బహదూర్ సో గురుతేజ్ బహదూర్ యొక్క 400th బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేయడాని కోసం ఏ విధంగా సెలబ్రేట్ చేయాలి, ఎన్ని రోజుల పాటు సెలబ్రేట్ చేయాలి, ఎక్కడెక్కడ సెలబ్రేట్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఏమేమి ఈవెంట్స్ చేయాలి, దానికి అన్నిటికి సంబంధించి ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? నరేంద్ర మోదీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ వాట్ హెడ్ ఆఫ్ ద వాట్ కమిటీ టు సెలబ్రేట్ ద వాట్ 400th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద వాట్ శ్రీ గురుతేజ్ బహదూర్. శ్రీ గురుతేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్, గురు అంగద్ కాదమ్మా, ఎగ్జామ్ పర్పస్లో ఇది ఎవరు, ఏ కమిటీ ఇది? గురుతేజ్ బహదూర్. 10 మంది సిక్కు గురువులలో ఇతను ఎవరు? ఇతను ఒక అతను ఎవరు? గురుతేజ్ బహదూర్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గురుతేజ్ బహదూర్. ఓకేనా? ఒకవేళ మీరు హిస్టరీలో చూసినట్టయితే హిస్టరీలో చదువుకోండి, సిక్కు గురు గురుతేజ్ బహదూర్ మొఘల్స్లో ఏ కింగ్ టైంలో ఉన్నాడు, ఆ కింగ్ ఏ కింగ్ ఇతను ఉరి తీయడం జరిగింది గురుతేజ్ బహదూర్ని. సో అవన్నీ కూడా హిస్టరీలో వస్తాయి మీకు, మొఘల్స్లో, మొఘల్స్కి సంబంధించిన చాప్టర్లో అక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్, రైట్? సో ఇది ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ భూటాన్లో ఉంది. భూటాన్లో ఉన్నటువంటి సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇది మంగ్డేచు. మంగ్డేచు అనే హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ భూటాన్లో ఉంది, కానీ దీన్ని కన్స్ట్రక్షన్ చేసింది ఇండియా. ఇది భూటాన్లో ఉంది, మన కన్స్ట్రక్షన్ చేసింది ఇండియా అన్నమాట. సో అయితే ఇది భూటాన్లో ఉన్నదాన్ని మనం కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ ఇచ్చేసాము. ఇది భూటాన్లో ఉంది ఈ ప్లాంట్, ఈ పవర్ మంగ్డేచు ఏదైతే ఉందో. సో ఈ మంగ్డేచు అనేది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ భూటాన్లో ఉంది, ఇది మనం కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరిగింది భూటాన్కి. అయితే దీనికి ఏమైందంటే సో బ్రునెల్ మెడల్ అనేది రావడం జరిగింది ఈ పవర్ ప్లాంట్కి. ఎందుకంటే అంత ఎఫిషియెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ వర్క్లో అనేది ఒక బ్రునెల్ అనే ఒక మెడల్ ఇచ్చారనమాట. ఈ మెడల్ ఎవరు ఇస్తారంటే మనకి యూకే యునైటెడ్ కింగ్డమ్స్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు అవార్డ్స్ ఇస్తుంటారు బెస్ట్ కన్స్ట్రక్షన్స్కి. ఆ బెస్ట్ కన్స్ట్రక్షన్కి ఇచ్చే అవార్డ్ లోపల సో ఈసారి మనకి బ్రునెల్ మెడల్ అనేది మనకి భూటాన్లో ఉన్నటువంటి ఈ రైట్ మంగ్డేచు పవర్ ప్లాంట్కి మనకి రావడం జరిగింది. మంగ్డేచు పవర్ ప్లాంట్స్ మంగ్డేచు రివర్ పైనే కట్టడం జరిగింది. ఓకేనా? సో కంప్లీట్గా దిస్ వాట్ కాన్స్టిట్యూటెడ్ బై ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద వాట్ భూటాన్. ద కన్స్ట్రక్షన్ బిగిన్ ఇన్ ద 2012 అండ్ కంప్లీటెడ్ ఇన్ ద 2009. సో దీనికి సంబంధించి సో అక్కడ ఉన్నటువంటి దాన్ని కన్స్ట్రక్షన్ చేసిన విధానం కానీ ఆ హిల్ ఏరియాస్లో అక్కడ వాడిన టెక్నాలజీ కానీ అవన్నిటికి సంబంధించి యూకేకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ అనేది అవార్డు ఇచ్చింది. ఏంటిది? బ్రునెల్ మెడల్, బ్రునెల్ మెడల్. సో ఇది ఇండియా కన్స్ట్రక్ట్ చేసింది కాబట్టి మనకి ఇంపార్టెంట్. సో అవార్డు అనేది ఇంపార్టెంట్ కాకపోయినా ఎగ్జామ్ పర్పస్లో ఇది ఇంపార్టెంట్. మంగ్డేచు రివర్ పైన మంగ్డేచు పవర్ ప్లాంట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఉంది. సో ఏ దేశంలో ఉంది? భూటాన్లో ఉంది. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఇండియానే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించారు. ఐశ్వర్య శ్రీధర్ ఈజ్ ద వాట్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద వాట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అవార్డ్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్, ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2020. సో ఈమె ఫస్ట్ టైం 23 ఇయర్స్ ఓల్డ్ షీ బికేమ్ ద వాట్ ఫస్ట్ అండ్ ద యంగెస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద వాట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవార్డ్ ఆఫ్ ద ఇయర్ 2020, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఎవరు? ఐశ్వర్య శ్రీధర్. ద అవార్డ్ షో, ద అవార్డ్ షో వాజ్ ఆర్గనైజ్డ్ బై ద వాట్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ద హిస్టరీ లండన్. ఓకే, సో దట్ ఈస్ ఐశ్వర్య ఓన్ ద వాట్ అవార్డ్ ఫర్ ద ఫోటోగ్రాఫ్ టైటిల్ ద వాట్ లైట్ ఆఫ్ ద వాట్ ప్యాషన్ ఫీచరింగ్ ద వాట్ సో ఫైర్ ఫ్లైస్. ఫైర్ ఫ్లైస్ ద లైట్ ఆఫ్ ద వాట్ ప్యాషన్, మినుగురు పురుగులు అట్లా ఏమంటాం కదా, సో అట్లాంటి ఫ్లైట్ ఆఫ్ ద వాట్. సో దట్ ఈస్ ద లైట్ ఆఫ్ ద వాట్ ప్యాషన్ అనే ఫోటో ఆల్బమ్ పేరు అది. లైట్ ఆఫ్ ద ప్యాషన్ అనేది ఫోటో ఆల్బమ్ పేరు. సో ఆ ఆల్బమ్కి సంబంధించి మన నేషనల్ మ్యూజియం ఆఫ్ ద వాట్ లండన్ వాళ్ళు ఆమెకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డును ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఐశ్వర్య శ్రీధర్ అండ్ ద వాట్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్, ఫస్ట్ యంగెస్ట్ అండ్ ఆల్సో వాట్ ఇండియన్. సో దట్ ఫస్ట్ అండ్ వాట్ యంగెస్ట్ ఇండియన్ ప్లస్ అండ్ వాట్ ఉమెన్ ఆల్సో.
ఐశ్వర్య శ్రీధర్. నెక్స్ట్ ఈ అవార్డ్స్ మనం కల్పిస్తున్న విశ్వేశ్వరయ్య అవార్డు, కల్పనా చావ్లా అవార్డు, దివాకర్ అవార్డు అనే మూడు అవార్డ్స్ ఉన్నాయి. ఇది ఈ అవార్డ్స్ ఎందుకు ఇచ్చారంటే ఫస్ట్ టైం మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి 2015లో ఇండియానే స్టార్ట్ చేసింది. ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇద్దరు కలిసి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని స్టార్ట్ చేశారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి గురుగావంలో ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురుగావంలో ఉంది హెడ్ క్వార్టర్ మనకి. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ స్టార్ట్ ఇన్ ద 2015 టు ప్రమోట్ ద వాట్ సోలార్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ త్రూ అవుట్ ద వాట్ వరల్డ్. దట్ ఈస్ వాట్ ఇండియా అండ్ ద ఫ్రాన్స్ టుగెదర్ స్టార్టెడ్ ద వాట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఆ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఫస్ట్ టైం ఇప్పుడే మనకి అవార్డ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో 2020లో ఫస్ట్ టైం దే ఆర్ గివెన్ దిస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈజ్ గివెన్ ద వాట్ అవార్డ్స్ ఇన్ ద వాట్ 2020లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా కొన్ని అవార్డ్స్ని అనౌన్స్మెంట్ చేసింది. ఈ మూడు అవార్డ్స్, కల్పనా చావ్లా అవార్డ్, విశ్వేశ్వరయ్య అవార్డ్, దివాకర్ అవార్డ్ అనేది, ఈ అవార్డ్స్ ఎవరిస్తారు, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఆ ఆర్గనైజేషన్ ఎందుకు వచ్చింది 2015లో, సోలార్ ఎనర్జీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి కోసం. ఎవరెవరు స్టార్ట్ చేశారు, ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిపి స్టార్ట్ చేశారు. ఎక్కడ ఉంది, గురుగావంలో ఉంది. అండ్ దాంట్లో దాదాపు ఇప్పుడు ఒక 130 కంట్రీస్ వరకు ఉన్నాయి దాంట్లో మెంబర్స్గా. ఓకే, సో ఆ ఆర్గనైజేషన్ అనేది మనకి ఇప్పుడు ఈ అవార్డ్స్ ఇస్తుంది. దాంట్లో కల్పనా చావ్లా అవార్డు మనకు తెలుసు, కల్పనా చావ్లా అని ఇండియన్ ఆస్ట్రోనాట్. సో ఈ కల్పనా చావ్లా అవార్డు కానీ, నెక్స్ట్ మనకు విశ్వేశ్వరయ్య మనకు తెలుసు, అండ్ దివాకర్ ఆల్సో తెలుసు మనకి. అంటే ఇంపార్టెంట్ పర్సనాలిటీ, ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్, ఒకదామె ఆస్ట్రోనాట్ ఆమె ఎవరు, కల్పనా చావ్లా, రైట్. సో హర్యానా చీఫ్ మినిస్టర్ కన్ఫెడరేట్ ద అవార్డ్ కల్పనా, రైట్, ఆమె పేరు మీద ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఎవరికి ఇచ్చారంటే టు ద భీమ్ సింగ్ ఫ్రమ్ ద వాట్ ఐఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ, అండ్ నెక్స్ట్ వన్ డాక్టర్ అయేషా అల్యూమినియం ఆఫ్ ద దుబాయ్ ఎలక్ట్రిసిటీ వాటర్ అథారిటీ యునైటెడ్ వాట్ ఎమిరేట్స్. అలాగే ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు దాంట్లో ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయడం జరిగింది. సోలార్ ఎనర్జీ ఎవరైనా సరే ఇక్కడ ఇచ్చింది ఏంటిది, సోలార్ ఎనర్జీకి సంబంధించిన దానిపైన రీసెర్చ్ చేస్తేనే ఇస్తారు తప్ప వేరే వాటికి ఉండదు, సోలార్ ఎనర్జీకి సంబంధించి. సో కాబట్టి సో ఈ కల్పనా చావ్లా అవార్డు అనేది ఇద్దరికి ఇవ్వడం జరిగింది, ఒకరికి భీమ్ సింగ్కి, రెండేషు, రైట్, ఫ్రమ్ ద వాట్ దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ. సో రైట్, అయేషాకిను మరియు భీమ్ సింగ్కి ఏమి ఇచ్చారు మనకి, కల్పనా చావ్లా అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విశ్వేశ్వరయ్య అవార్డు. విశ్వేశ్వరయ్య అవార్డు అనేది మనకి సో కన్ఫెరెడ్ బై ద వాట్ మహేంద్ర జైన్కి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి దివాకర్ అవార్డు ఇస్ అవార్డ్ అవార్డెడ్ ద వాట్ అర్బన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హర్యానా అండ్ ఆయుష్ సొసైటీ ఆఫ్ ద వాట్ మధ్యప్రదేశ్కి. సో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, రైట్. వాళ్ళు ఏం చేశారంటే ఎవరు చేసినా కానీ ఇంజనీరింగ్ ఫీల్డ్లో కాంట్రిబ్యూషన్ తప్ప ఏమి ఉండదు, అన్నెసెసరీగా మొత్తం అంతా అది మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. జస్ట్ యూనిట్ టు రిమెంబర్ దట్ విశ్వేశ్వర అవార్డు మహేంద్ర జైన్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ అర్బన్ ఇన్స్టిట్యూట్ ఆరుషి ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం జరిగింది దివాకర్ అవార్డు. నెక్స్ట్ వచ్చేసి కల్పనా చావ్లా అవార్డు అయితే అయేషాకి మరియు భీమ్ సింగ్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అవార్డ్స్ ఎవరిస్తున్నారు మనకి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సోలార్ ఎనర్జీకి సంబంధించిన రీసెర్చ్ ఫీల్డ్లలో, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ మనుష్కు మాండవీయ లాంచ్ చేసిన వాట్ డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ విటిఎంఎస్. సో విటిఎస్ ఏమన్నాడు ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి ఏముంటుంది ఇక్కడ, వెజల్ ట్రాఫిక్ సర్వీసెస్ అండ్ ద వెజల్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్స్ అని చెప్తున్నాడు. ఎక్కడ ఇది, పోర్టు లోపల ఏవైతే మనకి ఇండియాకి పోర్ట్స్ ఉన్నాయో, ఈ 7500 కిలోమీటర్స్ ఆఫ్ ద మన కోస్ట్ లైన్ ఉంది కదా, ఈ 7500 కిలోమీటర్స్ ఆఫ్ ద కోస్ట్ లైన్లో మనకి ఇండియాలో ఏమున్నాయి మేజర్గా, ఇలా 13 మనకి మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో. ఈ 13 మేజర్ పోర్ట్స్లో ఎక్కడెక్కడైనా సరే ఈ పోర్ట్స్ లోపల ట్రాఫిక్ ఉందా, ఒక లోడింగ్ అవుతున్నాయా, అన్లోడింగ్ అవుతున్నాయా, లేవా, అక్కడ ఏమైనా ట్రాఫిక్ ఏమైనా ఏమంటాం మనం యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా, ఇవన్నిటిని మానిటర్ చేయడానికి కోసం రెండు సాఫ్ట్వేర్స్ను లాంచ్ చేశారు. దాని పేరేంటిది, వెజల్ ట్రాఫిక్ సర్వీసెస్ ఒకటి అండ్ వెజల్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి. సో ఈ రెండు అనేది ఇండిజీనియస్ ఇండియాలో డెవలప్ అయిన సాఫ్ట్వేర్స్ అన్నమాట. ఈ షిప్పింగ్ ఇండస్ట్రీస్లో ఈ పోర్ట్ ఏరియాలో లాంచ్ చేయడం జరిగింది ఈ రెండు సాఫ్ట్వేర్స్. ఇది విటిఎస్ కానీ విటిఎస్ కానీ ఈ రెండు కూడా లాంచ్ చేయడం జరిగింది, ఇండిజీనియస్లీ డెవలప్డ్ వాట్ సాఫ్ట్వేర్స్. నెక్స్ట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్. సో రైట్, సో దట్ ఈస్ అ నీతి ఆయోగ్ లాంచ్ ద వాట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా, ఫ్రంటియర్ టెక్నాలజీస్ క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ విత్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, రైట్. వీళ్ళు ముగ్గురు అనమాట, ముగ్గురు ట్రై అయ్యారు, ఒకరు నీతి ఆయోగ్, రెండవది ఎవరు, సో నెక్స్ట్ ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్తో లింకప్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త టెక్నాలజీని లాంచ్ చేయబోతున్నారు, టెక్నాలజీస్ క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్. టెక్నాలజీస్
క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ అనేది ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేయబోతున్నారు. రైట్, ఇది చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ టైం సిఐసి ఇన్ ఇండియా అండ్ 12th అరౌండ్ ద వరల్డ్ గ్లోబ్ ఈ క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ ఇన్ ఇండియా. ఎవరు అసోసియేషన్ తోటి? అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ ద నీతి ఆయోగ్. నీతి ఆయోగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇద్దరు కలిసి ఇండియాలో మొదటిసారిగా క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ ఇన్ ఇండియా లాంచ్ చేయబోతున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ద్వారా ఏమేమి చేయాలో అవన్నీ చేయబోతున్నారు. దానికి సంబంధించి సపరేట్గా సో ఒక కోర్ మిషన్నే లాంచ్ చేయబోతున్నారు ఇండియాలో. ఇక్కడ చూడొచ్చు, ద కోర్ మిషన్ ఆఫ్ ద సిఎస్సి టు ఐడెంటిఫై అండ్ డిప్లాయ్ ద వాట్ లేటెస్ట్ టెక్నాలజీస్ టు డ్రైవ్ ద వాట్ కంటిన్యూస్ ఇన్నోవేషన్ సో డెలివరింగ్ ద వాట్ సిజన్ సర్వీసెస్ డెలివరింగ్ ద వాట్ సో కామన్ పీపుల్కి కావాల్సిన సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ అన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి కోసం క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీని సో ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలని నీతి ఆయోగ్ అండ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు డిసైడ్ చేసి లాంచ్ చేయడం జరుగుతుంది. అలా ప్రపంచంలో ఇది 12th టైం, ఇండియాలో అయితే ఫస్ట్ టైం మన క్లౌడ్ కంప్యూటింగ్ సో క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ ఇన్ ఇండియా. క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్లో ఇన్నోవేషన్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్, ఇజ్రాయిల్ ఎంబసీ టు హ్యావ్ ద వాట్ ఫస్ట్ వాటర్ అటాచీ ఇన్ ఇండియా ఫ్రమ్ ద జనవరి 2021. రైట్, సో ఇజ్రాయిల్ అనేది మనకి చాలా ఫేమస్. దేనికోసం? వాటర్ మేనేజ్మెంట్. సో ఇజ్రాయిల్ అనేది డిజర్ట్ ఏరియా అయిన ఇజ్రాయిల్ అనేది ఆ ఇజ్రాయిల్లో ఎక్కువ మొత్తంలో మనకి ఏం చేస్తారు, చాలా ఎక్కువ మొత్తంలో వాటర్ కన్జర్వేషన్, మనకి ఇప్పుడు ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా ఇజ్రాయిల్ వాళ్ళ ఇన్నోవేట్ చేశారు. అట్లాగే సో ఇజ్రాయిల్ యొక్క ఎంబసీ ఏదైతే ఇండియాలో ఉందో అక్కడ కూడా ఇప్పుడు వాటర్ కన్జర్వేషన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా సో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అది మనకి సో ఎప్పటి నుంచి? జనవరి 2021 నుంచి. ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇజ్రాయెల్ ఎంబసీ టు హ్యావ్ ద వాట్ వాటర్ అటాచీ ఇన్ ఇండియా ఫ్రమ్ ద వాట్ జనవరి 2021 నుంచి. వాటర్ కన్జర్వేషన్ టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా సో డిప్లాయ్ చేయబోతున్నారు ఇక్కడ కూడా. నెక్స్ట్, నితిన్ గడ్కరీ. సో దట్ ఈస్ అ రైట్, సో ఇండియాస్ ఫస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ రైట్ వాజ్ లాంచ్డ్ ఇన్ వాట్ జోగి గోపా అస్సాం. ఇట్ ఆల్మోస్ట్ 6 టు ప్రొవైడ్ ద వాట్ ఎయిర్ రోడ్ రైల్ అండ్ వాటర్ వే కనెక్టివిటీ టు ద వాట్ పీపుల్. అందుకే దాన్ని ఏమన్నారు, మల్టీ మోడ్ అన్నాం. మల్టీ మోడ్ అంటే సో ఒక ఏరియా తీసుకున్నప్పుడు ఆ ఏరియా అనేది ఇక్కడ ఒక హబ్ లాగా తయారు చేస్తే దానికి రోడ్ కనెక్టివిటీ కానీ, నెక్స్ట్ ఏంటిది రైల్వే కనెక్టివిటీ కానీ, నెక్స్ట్ ఏంటిది ఎయిర్ కనెక్టివిటీ కానీ, నెక్స్ట్ ఏంటిది పోర్ట్ కనెక్టివిటీ కానీ ఉంటే అప్పుడు దాని పేరు ఏమంటాం, ఫస్ట్ ఏమంటాం, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అని చెప్తాం. లాజిస్టిక్స్ అయితే అందరికీ తెలుసు, మల్టీ అంటే ఇదన్నమాట. ఇవన్నీ ఉండాలి, ఏది రోడ్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నీ ఉంటే అప్పుడు ఏమంటాం, మల్టీ అని చెప్తాం, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అనేది. సో ఇండియాలోనే ఫస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అనేది మనకి స్టార్ట్ అయింది ఏ రాష్ట్రంలో, అస్సాంలో స్టార్ట్ అయింది. సో ఏంటిది, జోగి గోపా. ఏ ప్లేస్లో? జోగి గోపా అనే ప్లేస్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. రైట్, సో ఇలా మనకి ఇండియాలో ఫస్ట్ టైం అనేది సో మల్టీ మోడల్ జోగి గోపా ఈ ప్రాంతంలో, జోగి గోపా అనే ప్రాంతంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఏ రాష్ట్రంలో? అస్సాంలో. అంటే ఆ ప్రాంతం లోపల లాజిస్టిక్స్ సబ్బుడ్గా డెవలప్ చేశారు. అది రోడ్డుతోటి, రైల్తోటి, ఎయిర్తోటి, పోర్టుతోటి, అన్ని ప్రాంతాలతోటి కనెక్టివిటీ ఉంది ఆ ప్రాంతానికి. సో కాబట్టి దాన్ని మనం ఇండియాస్ ఫస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్గా డిసైడ్ చేయడం జరిగింది దాన్ని. ఓకే, సో ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాంలో ఉంది. దీన్ని మనకి ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది అక్టోబర్ 20 రోజు. ఎవరు? నితిన్ గడ్కరీ. రైట్, ఇనాగ్రేట్ కాదు, ఫౌండేషన్. విల్ లే ద వాట్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద వాల్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ విత్ ద వాట్ 693 crores ఇన్ ద వాట్ అస్సాం అండర్ భారత్మాల పరియోజన అనేది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వాట్ నేషనల్ హైవేస్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద నేషనల్ హైవేస్ అనేది భారత్మాల పరియోజన ప్రాజెక్ట్ మనకి రైట్ 2017లోనే లాంచ్ చేయడం జరిగింది. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద స్టార్ట్ ఇన్ ద జనవరి నెక్స్ట్ ఇయర్ 2021 నుంచి. ద వర్క్ విల్ ఇంక్లూడ్ ద వాట్ 3 systems ఆఫ్ ద వాట్ 3 petaflops ఈచ్ వన్ సిస్టమ్ విల్ 20 petaflops ఆఫ్ ద వాట్ నేషనల్ ఫెసిలిటీ. అసలు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది దాదాపు మనకి చాలా సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. ఆ నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ కింద ఏంటిదంటే దాదాపు మనకి ఇండియాలో 50 super computers తయారు చేయాలి మనం. ఏంటిది 50 super computers అనేది మనం స్టార్ట్ చేయడం అనేది మన నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదంటే సో ఇండియాలో 50 super computersని స్టార్ట్ చేయాలని చెప్పేసి 2016 నుంచే ఇది అమలు చేస్తున్నారు. ఇది నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్. సో దాదాపు అయితే ఇప్పుడు ఈ 2021 అన్నీ ఒకేసారి కన్స్ట్రక్ట్ చేయలేము కదా సూపర్ కంప్యూటర్, ఇట్ టేక్ ద లాంగ్ ప్రాసెస్. అందుకోసము ఇప్పుడు 2021 ఇయర్కి టార్గెట్ ఏంటిదంటే మనకి సో రైట్
సో త్రీ సిస్టమ్స్ మూడు సూపర్ కంప్యూటర్స్ తయారు చేయాలి ఏ ఇయర్కి 2021లో మనకి త్రీ సూపర్ కంప్యూటర్స్ తయారు చేయాలి ఒక్కొక్క దాని స్పీడ్ ఎంత 20 పెటాఫ్లాప్స్ అనే స్పీడ్ తోటి పనిచేస్తాయి 20 పెటాఫ్లాప్ స్పీడ్ తోటి పనిచేసే మూడు సూపర్ కంప్యూటర్స్ని తయారు చేయాలి అసలు ఓవరాల్గా మన టార్గెట్ ఎంత 50 ఒక నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ కింద మన టార్గెట్ ఎంత 50 కానీ మనకి సో ఈ 20 అనేది తయారు చేస్తే తయారు చే 20 అంటున్నా త్రీ తయారు చేయాలి ఒక్కొక్క దాని స్పీడ్ ఎంత 20 పెటాఫ్లాప్ స్పీడ్ ఉన్నటువంటి అది ఒక ఇయర్లో మొత్తానికి 50 తయారు చేయాలి కానీ 2021లో మాత్రం మూడు తయారు చేస్తామని మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఓకేనా అది గుర్తుపెట్టుకోవాలి మనకి రైట్ సో దట్ ఈస్ నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ అవుట్లే ఆఫ్ ద వర్డ్ 4500 కూడా సెపరేటింగ్ అరౌండ్ 50 సూపర్ కంప్యూటర్స్ అక్రాస్ ద వర్డ్ కంట్రీ రైట్ మొత్తానికి ఓకేనా రైట్ గుర్తుపెట్టుకోవాలి ఇది ఈ ఒక్క ఇయర్కే 2021కే ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఆ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది ఎప్పటివరకు మన టార్గెట్ ఎంత 50 సూపర్ కంప్యూటర్లు క్రియేట్ చేయాలి దానికోసం 4500 కోట్లు అలవాటు చేస్తాం 2016 నుంచి స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా సో దాంట్లో 16, 17, 18, 19 ఇప్పుడు 20కి వచ్చేస్తాం మనం ఓకే నెక్స్ట్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది వర్చువల్గా జరగబోతుంది ఏ ప్లేస్లో జరగదు వర్చువల్ అంటే ఏ ప్లేస్ ఉండదు కాబట్టి సో ఇప్పటి నుంచి డేట్ అడగవచ్చు డిసెంబర్ 22 నుంచి మన 25 వరకు వర్చువల్గా జరగబోతుంది ఏది ఇండియా ఇంటర్నేషనల్ అండ్ వాట్ సైన్స్ ఫెస్టివల్ రైట్ సైన్స్ ఫర్ ద వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అవార్డ్ లోగో దట్ ఈస్ ద 6th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఈజ్ హెల్డ్ ఇన్ వర్చువల్లీ ఫార్మాట్ ఫ్రమ్ ద వాట్ 22nd టు ద వాట్ 25th డిసెంబర్ 22nd టు ద వాట్ 25th డిసెంబర్ వరకు వర్చువల్గా జరగబోతుంది నెక్స్ట్ అక్టోబర్ 21 రోజు గవర్నమెంట్ అనేది మనకి బోనస్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒకటి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ రెండోది నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అంటే ఏంటిది మామూలుగా వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి బోనస్ ఇవ్వడం నాన్ ప్రొడక్టివిటీ అంటే మామూలుగా కామన్గా వచ్చేది పని చేసినా చేయకపోయినా ఆఫీస్లో అయినా నిద్రపోయినా వచ్చేది అనమాట సో ప్రొడక్టివిటీ అంటే నువ్వు చేసిన పనిని బట్టి వచ్చే మనకి బోనస్ అనమాట సో క్యాబినెట్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది సో దట్ ఈస్ అ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అండ్ నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఓకేనా దాదాపు 16.97 ఎంప్లాయీస్కి మనకి దాదాపు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది సో ఎంత 279 crore rupees ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బెనిఫిట్ అవ్వడానికి కోసం బోనస్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదేంటిది ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ప్రొడక్టివిటీ లింక్డ్ అలాగే 13.7 lakh మంది ఎంప్లాయీస్కి కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఎంత అమౌంట్ 946 crore తోటి ఇది నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఓకే ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ వల్ల దాదాపు 17 lakh మంది ఎంప్లాయీస్కి ఎంత బెనిఫిట్ అవ్వచ్చు 2791 crore rupees అనేది బెనిఫిట్ అవ్వచ్చు బోనస్ ఇవ్వడం ద్వారా అట్లాగే నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ద్వారా 13.7 lakh మంది ప్రొడక్ట్స్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు నాన్ ప్రొడక్టివ్ లింక్డ్ బోనస్ దానివల్ల 946 crore ద్వారా అది కంప్లీట్ అవ్వచ్చు రైట్ సో కాబట్టి సో ఈ రెండు ఉన్నాయి మనకి ప్రొడక్టివిటీ లింక్డ్ అండ్ నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ సో ఎందుకంటే జనాలకు మనీ ఇవ్వడం ద్వారా వస్తువులకి డిమాండ్ పెరిగి ప్రొడక్షన్ పెరిగి జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుందన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది 2019-20 ఇయర్స్ బోనస్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అండ్ నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఎవరికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇక్కడ ఒక 17 lakh మందికి అక్కడ ఒక 14 lakh మందికి బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఎక్కువ మొత్తాలు అమౌంట్ వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తువులు కొనడానికి ప్రయత్నం చేసినప్పుడు వస్తువులకు ఏం పెరగచ్చు డిమాండ్ పెరిగి ఆ వస్తువుల యొక్క ప్రొడక్షన్ పెరిగి జీడిపి గ్రోత్ రేట్ పెరగడానికి అవకాశం ఉంటుంది రైట్ లాంచ్ ఆఫ్ ద వాట్ లైఫ్ మినియేచర్ లైఫ్ యూనియన్ మినిస్టర్ ఫర్ ద వాట్ స్టేట్ ఆఫ్ ద కల్చర్ శ్రీ శ్రీపాల్ సింగ్ నాట్ ఏమన్నాడు లైఫ్ మినియేచర్ అని చెప్తున్నాయి ఇక్కడ చూడండి ద మిషన్ ఏమంటున్నాం లైఫ్ ఇన్ మినియేచర్ అంటున్నాం లైఫ్ ఇన్ మినియేచర్ ఈ మినియేచర్ అంటే ఏంటిది చిన్న చిన్న పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో స్మాల్ పెయింటింగ్ చిన్న చిన్న పెయింటింగ్స్ ఉంటాయి మనకి వీటి నుంచి కన్నులతో చూడలేము మనం ఆ చిన్న చిన్న పెయింటింగ్స్ అన్నింటిని కూడా మినియేచర్ పెయింటింగ్స్ అని చెప్తుంటాం చాలా వరకు మనకి అంటే మనం ఏమంటాం క్లాత్స్ పైన ఉన్న డిజైన్స్ కానీ అంటే కొన్ని కొన్ని టెంపుల్ ఉన్నటువంటి చిన్న చిన్న డిజైన్స్ కానీ మనకు అంత కన్నులతో చూడలేము సరిగ్గా అంటే చూసినా కానీ మనకు సరిగ్గా కనిపించవు అలాంటి వాటిని ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్తగా డిజిటలైజేషన్ 3D డైమెన్షనల్తో డిజిటలైజేషన్ చేసి అవి మనకు మంచిగా కనిపించేటట్టు మనకు ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది ఏంటిది లైఫ్ ఇన్ మినియేచర్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు కల్చర్ ఏమన్నారు ఈజ్ ఎ మిషన్ లెర్నింగ్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ డిజిటైజేషన్ ఆఫ్ ద వాట్ విత్ హై డెఫినేషన్ రోబోటిక్ కెమెరా షోస్ వర్క్ ఆఫ్ ద వాట్ ఆర్ట్ ఇన్ ద వాట్ న్యూ వే ఓకే ద మ్యాగ్నిఫై ద వాట్ మినియేచర్ టు సీ ద డీటెయిల్స్ అండ్ అవర్ 5 universal themes హ్యూమన్ రిలేషన్స్ నేచర్ లవ్ సెలబ్రేషన్ ఫెయిత్ అండ్ పవర్ ఇట్లాంటివన్నీ ఈ 5 themes తీసుకొని ఇండియాలో ఉన్నటువంటి రకరకాల పెయింటింగ్స్ కానీ రకరకాల స్కల్ప్చర్స్ కానీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నిటిని కూడా రోబోటిక్ కెమెరాస్ ద్వారా 3D డైమెన్షన్ లోపల అవన్నిటిని రికార్డ్ చేసి పెడతారు మనం చూసుకోవచ్చు అనమాట అంటే మన కన్నులతో చూడని డీటెయిల్స్ కూడా మనకు 3D యాంగిల్లో చేసి చూపిస్తారు సో దానికోసమే లైఫ్ ఇన్ మినియేచర్
వాటిలో కూడా జీవం ఉందని. ఏ చిన్న చిన్న పెయింటింగ్స్ని మనం లైట్గా తీసి పాడేయకూడదు, వాటి లోపల కూడా జీవం లైఫ్ ఉందని. సో లైఫ్ ఇన్ మినియేచర్ అనే ప్రాజెక్టుని లాంచ్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ 14 states రిపోర్టెడ్ ద రిడక్షన్ ఇన్ ద ప్రివలెన్స్ ఆఫ్ ద వాట్ సాయిల్ ట్రాన్స్మిటెడ్ రైట్ హెల్మెంథియాసిస్. హెల్మెంథియాసిస్ అనేది ఒక టైప్ ఆఫ్ ద వాట్ మనకి ఆర్గానిజం హెల్మెంథిస్ రైట్. అది ఒక గ్రూప్ ఆఫ్ ద వాట్ యానిమల్స్ హెల్మెంథీస్ అనేటివి, ఒక గ్రూప్ ఆఫ్ ద వాట్ హెల్మెంటీస్. ఈ చిన్న చిన్న వామ్స్ అనమాట. హెల్మెంథీస్ అంటే జనరల్గా ఏముంటాయి, అన్ని వామ్స్, ఇలాంటి వామ్స్ ఉంటాయి. ఏవి? ఓల్ వామ్ కానీ, టేప్ ఫార్మ్ కానీ, ఉక్ వామ్ కానీ, రౌండ్ వామ్ కానీ, రైట్, కోక్సిడియా కానీ, జిఆర్డియా కానీ, ఇవి చిన్న చిన్న వామ్స్. ఇవి ఏమైతే అంటే చిన్నపిల్లలు అనే వాళ్ళకి ఏమైతే అంటే యానస్ ద్వారా, కింద ఉన్న యానస్ ద్వారా మనకి బాడీలోకి ఎంట్రీ అయిపోయి అవి ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి విపరీతమైన కడుపు నొప్పి రావడం జరుగుతుంది చిన్నపిల్లలకి. ఇమీడియట్గా జ్వరం వస్తే వాళ్ళు తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది మనకి. మన చిన్నపిల్లలు చాలామంది చూస్తుంటాం కొన్ని గంటల తరబడి కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటారు, మనకు అర్థం కాదు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వాడు ఇలా స్టమక్ని రెండు ప్రెస్ చేస్తాడు, ప్రెస్ చేయగానే గట్టిగా కనిపిస్తాడు డాక్టర్కి. అప్పుడు చెప్తాడు ఏమని, ఈ బాడీ లోపల ఏమని చెప్తారు మామూలుగా మనకి పల్లెటూరులో నల్లలు అయినాయని చెప్తారు ఏదో, రైట్, ఏవో సంథింగ్ ఏదో భాష వాడతారు, రైట్. సో కడుపులో ఏవో పురుగులు అయినాయని అది ఏదో చెప్తుంటారు. అది పురుగులు కాదు ఇవన్నమాట, హెల్మెంథియాసిస్ అనమాట. అది ఏంటిదంటే వాళ్ళకి మనకి వాళ్ళకి డ్రాయర్స్ వేయకుండా కానీ చిన్నపిల్లల్ని అట్లనే మట్టిలో కానీ కింద ఆడుతూ ఉంటున్నారు. సో కాబట్టి ఆనస్ ద్వారా, సాయిల్ ద్వారా ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది. సో కడుపు నొప్పి అవన్నీ రాయడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ అనేది దీనికి మనకి ఆల్బెండజోల్ అనే ఒక డ్రగ్ని కూడా అందిస్తుంది గవర్నమెంట్. ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి. సో మనకి భారతదేశంలో ఇప్పుడు ఇది చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయిందంట. ఇది ఏది, హెల్మెంథియాసిస్ అనేది చాలా తగ్గిపోవడం జరిగింది ఇప్పుడు భారతదేశంలో. నెక్స్ట్, లెదర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ లాంచ్ చేసిన వాట్ స్కేల్ ఇండియా మొబైల్ యాప్ ఫర్ ద వాట్ ఎన్హాన్స్డ్ క్వాలిటీ అష్యూరెన్స్. సో ఈ లెదర్ సెక్టార్ ఏవైతే ఉందో, లెదర్ సెక్టార్కి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అన్నింటి గురించి అందులో చూసుకోవచ్చు, ఆ యాప్లో చూసుకోవచ్చు, ఈ యాప్లో స్కేల్ అనే యాప్లో. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ దాని క్యూర్డ్. సో క్యూర్డ్ అనేది మళ్ళీ ఒక వెబ్సైట్ అన్నమాట. సో ఈ వెబ్సైట్ దేనికి సంబంధించిన వాడు, ఇది సిఎస్ఐఆర్కి సంబంధించిన వెబ్సైటే, సిఎస్ఐఆర్కి సంబంధించిన వాళ్ళకి లాంచ్ చేసిన వెబ్సైట్. సో ఈ సిఎస్ఐఆర్ రైట్ సో రీపర్పస్ ద కౌన్సిల్ ఫర్ ద లాస్ట్ ఈ వెబ్సైట్ ఏం ప్రొవైడింగ్ ద వాట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వాట్ రీపర్పస్ ఆఫ్ ద డ్రగ్స్ ఫర్ ద వాట్ కోవిడ్19. సో కోవిడ్19కి సంబంధించిన అంటే డ్రగ్స్ని ఎలా వాడుకోవాలి, ఏం చేయాలి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ పేరు ఏంటిది మనకి, క్యూడ్ అనమాట. సో క్యూడ్ అనే వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. దాని ఫుల్ ఫామ్ ఏమంటే ఇక్కడ ఉంది కదా, సిఎస్ఐఆర్ విజర్డ్, దట్ ఈస్ ద రీపర్పస్ డ్రగ్స్. దాని పేరు ఏంటిది, క్యూడ్. ఓకే, అది కోవిడ్19కి సంబంధించిన డ్రగ్స్ని ఎలా వాడుకోవాలని చెప్పేసి ఆ వెబ్సైట్లో మనకి పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హర్దీప్ సింగ్ పూరి లాంచ్ ఉంటే వాట్ ఈ ధరతి. సో ఈ ధరతి జియో పోర్టల్. ధరతి అంటే ఎవరు, భూమియే కదా. సో ధరతి అంటే మళ్ళీ మనకి ఏంటిది, భూమి కానీ ఎర్త్నే మనం ఏమంటాం, ధరతి అని చెప్తుంటామా లేదా. సో కాబట్టి ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నింటిని కూడా మనం ఏం చేయాలి, ట్యాగ్ చేయాలి. అంటే జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని, జిఐఎస్ని కానీ లేదంటే జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ని కానీ యూజ్ చేసుకొని అన్నింటిని ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నింటిని ఏం చేయాలి, మనం ట్యాగ్ చేయాలి. అలా మనకేంటిది, సో 60,000 ప్రాపర్టీస్ దాదాపు భారతదేశంలో ఒక 60,000 ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అన్నింటిని ట్యాగ్ చేసి వాటికి సంబంధించినటువంటి ఒక డేటాబేస్ని ప్రిపేర్ చేయడానికి కోసం ఈ పోర్టల్ లాంచ్ ఆఫ్ ద వాట్ ఈ ధరతి పోర్టల్. ఈ ధరతి పోర్టల్ ఇట్ ఎనేబుల్స్ విత్ ద వాట్ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ద ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద వాట్ మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ రైట్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ డీల్స్ విత్ ద వాట్ అరౌండ్ 60,000 ప్రాపర్టీస్ విచ్ విల్ రైట్ ఇంక్లూడ్ ద వాట్ కమర్షియల్, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ప్రాపర్టీస్. అన్నింటి యొక్క ఒక మ్యాప్ తయారు చేస్తారనమాట. ఆ మ్యాప్ ఈ పోర్టల్లో అవైలబిలిటీ ఉంటుంది, ఈ ధరతి పోర్టల్లో. హిమాచల్ ప్రదేశ్ మండి డిస్ట్రిక్ట్ టాప్ పొజిషన్ ఇన్ ద వాట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ గ్రామ్ సడక్ యోజన. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. గ్రామ్ అంటే ఏంటిది, విలేజ్. ద వర్డ్ గ్రామ్ మీన్స్ వాట్, విలేజ్. సడక్ అంటే ఏంటిది, రోడ్. సో విలేజ్ లోపల రోడ్ లేయడానికోసమే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది మనకి ఇప్పుడు కాదు, అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే మనకి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది 2000 సంవత్సరంలోనే స్టార్ట్ చేశారు. ఏది, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. అప్పట్లో 500 పాపులేషన్ ఉన్న ప్రతి గ్రామానికి కూడా ఖచ్చితంగా రోడ్డు సౌకర్యాలు కల్పించాలని అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి అనుకున్నాడు. సో ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే స్కీమ్ని ఫాలో అయినారు, కానీ పేరు మార్చారు భారత్ నిర్మాణ్ అని. మళ్ళీ బీజేపీ వచ్చింది, మళ్ళీ సేమ్ నేమ్ కంటిన్యూ చేస్తున్నారు. ఏమని, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని. ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని ఏ డిస్ట్రిక్ట్ ఇండియాలో, ఏ డిస్ట్రిక్ట్లో బాగా ఇంప్లిమెంట్ చేశారటంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరు, మండి. దట్ ఈస్ అ హిమాచల్ ప్రదేశ్ మండి డిస్ట్రిక్ట్స్ బ్యాగ్స్ అవార్డ్ టాప్ పొజిషన్ ఇన్ ద వాట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన డిస్టిక్ అనేది అంటే ఎక్కువ మొత్తంలో విలేజ్లో రోడ్లను ఏం చేశారు మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రైట్ సో దే ఆర్ కన్స్ట్రక్టెడ్ ద రోడ్స్ ఇన్ ద వాట్ విలేజ్ ఎక్కువ మొత్తంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మండి సో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి డిస్టిక్ ఏది మండి సో ఈ మండి అనేది మనకి ఏంటిది సెకండ్ ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది మండి డిస్టిక్ ఇన్ ద వాట్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేట్ రౌండప్స్ ఏ రాష్ట్రాలలో ఏమైనా కొత్త స్కీమ్స్ లాంచ్ చేశారా చూద్దాం మనం సో గుజరాత్లో చూస్తే మనకి సో కిసాన్ సూర్యోదయ యోజన అనేది గుజరాత్లో లాంచ్ చేయడం జరిగింది సో గుజరాత్ రైట్ సో దాంట్లో కిసాన్ సూర్యోదయ యోజన ఇదేంటిదంటే ఫార్మర్స్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేయడానికి డేలోనే దాదాపు మనకి డేలో 16 అవర్స్ డేలోనే మనకి చేయాలని డిసైడ్ చేసుకున్నారు వీళ్ళు 16 అవర్స్ ఆఫ్ ద వాట్ పవర్ సప్లై 16 అవర్స్ కనీసం డే అండ్ నైట్లో మనకి 3 ఫేజెస్ కరెంట్ 3 ఫేజెస్ లోపల సో కరెంట్ అనేది త్రీ ఫేజ్ కరెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి కోసం పవర్ సప్లై ప్రొవైడ్ చేయడానికి కోసం మనకి సో అది స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది ఇది కిసాన్ సూర్యోదయ యోజన అట్లాగే ఒక హాస్పిటల్ కూడా ఓపెన్ చేసేట మనకు అవసరం లేదు అండ్ ఇది ఇంపార్టెంట్ ఇనాగ్రేషన్ ఆఫ్ ద వాట్ గిర్నార్ రోప్వే సో ఇక్కడ జునాగర్లో గిర్నార్ రోప్వే అంటే ఈ ఏమంటాం మనం బ్రిడ్జ్ రోప్ ద్వారా తయారు చేసినటువంటి బ్రిడ్జ్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది మనకి ఎగ్జామ్ పర్పస్లో ఇది ఇంపార్టెంట్ ఏది కిసాన్ సూర్యోదయ యోజన అనేది ఏ రాష్ట్రం లాంచ్ చేసింది అంటాడు కిసాన్ సూర్యోదయ యోజన ఇది లాంచ్ బై ద వాట్ గుజరాత్ త్రూ ప్రొవైడ్ ద వాట్ 16 అవర్స్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ టు ద వాట్ ఫార్మర్స్ నెక్స్ట్ వచ్చేసి సూరత్ రైట్ బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఇక్కడ చూడండి బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రూట్ ఫ్రమ్ ద వాట్ ఇక్కడ రైట్ కుంబరియా టు ద వాట్ కడోదరా ఇన్ ద వాట్ సూరత్ వర్చువల్లీ ఫ్రమ్ ద వాట్ గాంధీనగర్ సో ఇది సూరత్ బికెమ్ ద వాట్ ఓన్లీ సిటీ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ ద వాట్ లాంగెస్ట్ బీఆర్టీఎస్ ట్రాన్స్మిట్ సిస్టమ్ ఆఫ్ ద వాట్ 108 కిలోమీటర్స్ ఆఫ్ ద వాట్ బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ బీఆర్టీఎస్ అంటే బస్సు మనకి మెట్రో ట్రైన్స్ ఎట్లా వెళ్తుంటాయో ఆ మెట్రో ట్రైన్స్ లాగానే వీవి కూడా అలానే వెళ్తుంటాయంట దానికి ఏమి అడ్డంగా రావన్నమాట వెహికల్స్ అనేది దానికంటూ సపరేట్ రూట్ ఉంటుంది సో దట్ ఈస్ వాట్ బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ సో అలా 108 కిలోమీటర్స్ ఆఫ్ ద లెంత్ తోటి ఇండియాలోనే లాంగెస్ట్ బస్సు ర్యాపిడ్ సిస్టమ్ ఉన్నటువంటి సిటీ ఏది మనకి సూరత్ రైట్ సూరత్ బికేమ్ ద వాట్ సో బీఆర్టీఎస్ బికేమ్ ద వాట్ లాంగెస్ట్ బీఆర్టీఎం నెట్వర్క్ విత్ ఇన్ ఇండియా విత్ ద కవరేజ్ ఆఫ్ ద వాట్ 108 కిలోమీటర్స్ ఆఫ్ ద వాట్ సో లెంత్ తోటి మనకు సూరత్ అనేది 108 కిలోమీటర్స్ ఆఫ్ ద స్ట్రెచ్ తోటి ఇండియాలోనే ఇంత పెద్ద లెంత్లో బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అనేది ఎక్కడ లేదు బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకు మెట్రో అయితే పట్టాల పైన వెళ్తుంది పైన పిల్లర్స్ పైన వెళ్తుంది దానికి ఏమైనా అడ్డంగా వస్తాయి వెహికల్ సేమ్ అడ్డంగా రావు అట్లాగే బస్సు కూడా అంతే బస్సు కూడా వెళ్తూనే ఉంటుంది దానికి ఏముండదు దానికి సపరేట్ రూట్ ఉంటుంది మనకి ఆ రూట్లోకి ఎవరు రారు ఆ బస్సు వెళ్తుంటే ఆ బస్సు వస్తుంటుంది కాబట్టి ట్రాఫిక్ అనేది సమస్య కాదు సో అట్లాంటిది బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అనేది సో 108 కిలోమీటర్స్ పొడవున ఈ సిటీలో నిర్మించడం జరిగింది ఏ సిటీలో సూరత్ అనిమియా ముక్త భారత్ అనిమియా అంటే ఏంటిది సో ఎవరికైతే మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో సో ఆ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నదానే మనం ఏమంటాం మనం సో అనిమియా అని చెప్తాం సో అనిమియా ఇస్ జనరల్లీ కాజ్ డ్యూ టు ద వాట్ సో ఐరన్ డెఫిషియన్సీ దట్ ఐరన్ డెఫిషియన్సీ కాసెస్ ద వాట్ అనిమియా సో ఐరన్ డెఫిషియన్సీ కాసెస్ ద వాట్ అనిమియా సో దాదాపు ఇండియాలో చూస్తే మనకి ఒక 46 నుంచి 48% ఆఫ్ ద ఉమెన్ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనకి ఇండియాలో ఏంటిది సో అనిమియాతోనే సఫర్ అవుతున్నారు అంటే ఐరన్ డెఫిషియన్సీ లేదు అందుకోసం ప్రెగ్నెంటీ టైంలో మీరు చూడండి ఎప్పుడైనా డాక్టర్ రాసే ట్యాబ్లెట్స్ ఇండియాలో దాదాపు అన్ని ఐరన్కి సంబంధించినవి ఉంటాయి ఉమెన్కి ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ పెద్ద పెద్ద స్ట్రిప్స్ రాస్తూనే ఉంటాడు అవన్నీ ఐరన్ ట్యాబ్లెట్లు ఎందుకంటే దాదాపు ఇండియాలో చాలామంది ఉమెన్స్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంది దాదాపు 46 to 48% ఆఫ్ ఉమెన్కి సో ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది ఏంటిది మనకి అనిమియా సో అందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది లాంచ్ చేసింది ఏంటి అనిమియా ముక్త భారత్ అని చెప్పేసి అందుకోసమే మనకి సబల అనే ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ సబల అనేది లేదంటే రాజీవ్ గాంధీ అడల్ట్ సెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి కూడా ఒకటి ఉంది దాన్నే సబల ప్రోగ్రామ్ అనుకుంటుంది దాని ప్రకారం ఏంటిదంటే చిన్న స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి ఎవరైతే గర్ల్స్ స్కూల్ ఎడ్యుకేషన్లో చదువుతున్నారో అప్పుడే వాళ్ళకి ఐరన్ కానీ ప్లస్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ కానీ రెండు అందిస్తున్నారు ఐరన్ ప్లస్ వాట్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ స్కూల్ ఎడ్యుకేషన్లోనే సబల అనే ప్రోగ్రామ్ కింద రైట్ సో అది పక్కన పెడితే ఇక్కడికి వద్దాం మనం అనిమియా ముక్త భారత్ సో ఈ అనిమియా ముక్త భారత్ కింద మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే రిపోర్ట్ని పబ్లిష్ చేసింది మరి ఏ రాష్ట్రంలో అనిమియా తక్కువగా ఉంది అని చెప్తే హర్యానా టాప్స్ అనేది కల్పిస్తుంది క్లియర్గా ఎందుకంటే హర్యానా అచీవ్ ద వాట్ 90% ఆఫ్ ద వాట్ ఇమ్యునైజేషన్ ఫర్ ద వాట్ ఫస్ట్ టైం
సో 90% ఆఫ్ ద వాట్ ఇమ్యునైజేషన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎవరికైతే అనిమియా పేషెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో, సో అనిమియాకి సంబంధించి వాళ్ళకి అందరికీ కూడా, సో వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా సప్లై చేస్తున్నాం. దట్ ఈస్ అ 46.7% ఆఫ్ ద స్కోర్ తోటి అమంగ్ ద 29 స్టేట్స్లో ఇది ఫస్ట్ టైం ర్యాంక్లో ఉంది. ఏది? హర్యానా టాప్స్ ఇన్ ద వాట్ అనిమియా ముక్తు భారత్. అంటే మరి వాళ్ళకి అనిమియా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఐరన్ కానీ అంటే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కానీ వాళ్ళకి అందించాలి. అలా ఐరన్ కానీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అందించడంలో ఏ రాష్ట్రం మొదటి ర్యాంక్లో ఉంది? హర్యానా అనేది. సో అనిమియా ముక్తు భారత్లో మొదటి రాష్ట్రం మొదటి ర్యాంక్ను ఆక్యుపై చేసింది ఏది? మనకి హర్యానానే ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ సంక్షన్స్ ద వాట్? సో 3 crores ఫర్ ద గోవా ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ శాండూన్ పార్క్స్. శాండ్ డూన్స్ అంటే మీకు తెలుసు ఇసుక దిబ్బలు. సో ఆ ఇసుక దిబ్బలు అనేటివి అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని కాపాడుతాయి సునామీస్ కానీ వరదల చిన్న నుంచి. కానీ టూరిస్టులు ఎక్కువ అయిపోవడం వల్ల ఆ శాండ్ డూన్స్ అనేటివి అన్నీ కూడా గోవాలో దెబ్బతినడం జరిగింది. సో కాబట్టి మళ్ళీ ఆ శాండ్ డూన్స్ని ఒక పార్క్ని పెద్ద పార్క్ తయారు చేయమని చెప్పేసి మనకు వరల్డ్ బ్యాంకే 3 crore rupees ఆఫ్ ద లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది గోవాకి ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వాట్ శాండ్ డూన్స్. శాండ్ డూన్స్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ సర్బానంద సోనోవాల్ లేట్ ద రైట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇండియాస్ ఏమంటున్నాం ఇండియాస్ ఫస్ట్ అగార్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఏమంటున్నాం అస్సాంలో స్టార్ట్ అయింది. అది ఇండియాలో కూడా ఫస్ట్, అస్సాంలో కూడా ఫస్ట్. ఏంటిది అది? అగర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్. వాట్ ఈస్ మీన్ బై అగర్? అగర్ అనేది మనకు ఒక టైప్ ఆఫ్ ద వాట్ సబ్స్టెన్స్, కెమికల్ సబ్స్టెన్స్. అగర్ అనేది ఒక ప్లాంట్స్ నుంచి తీస్తారు, అగార్ వుడ్. సో అగార్ అనేది ఒక ప్లాంట్ కూడా. సో అగార్ వుడ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ అగార్ వుడ్ నుంచి మనకి ఏం తీస్తారంటే వీ విల్ ఎక్స్ట్రాక్ట్ ద వాట్ అగార్ అనేది చిన్న చిన్న ఇట్లా ఇట్లా ఉంటుంది. మనకి కార్పెంటర్స్ దగ్గరికి వెళ్తే చెక్క పొట్టు ఎలా ఉంటుందో ఆ చెక్క పొట్టులాగా ఇది కూడా ఉంటుంది. ఏంటిది? అగార్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఈ అగార్ అనేది చాలామంది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఐడియా ఉండదు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. బయోటెక్నాలజీలో కానీ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్లో కానీ లాబొరేటరీస్లో కానీ చాలా ఎక్స్పెరిమెంట్లలో మనం అగార్ బేసిస్ పైనే చేస్తూ ఉంటాం. అగార్ సబ్స్ట్రేట్ పైనే ఎక్స్పెరిమెంట్స్ అన్ని ల్యాబ్లో చేస్తూ ఉంటాం. సో కాబట్టి అగార్ అనేది ఒక ప్లాంట్ నుంచి తీస్తారు. అగార్ వుడ్ అనే ప్లాంట్ అగార్ అనే ప్లాంట్ యొక్క వుడ్ నుంచి తీస్తాం, దాన్ని అగార్ అని కూడా అంటాం. సో అలా ఇండియాలో ఫస్ట్ టైం ఒక అగార్ ట్రేడ్ సెంటర్, అగార్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి కోసం అగార్ ప్లాంటేషన్స్ని ఇంక్రీజ్ చేయాలి, ప్లస్ అగార్ని వేరే ప్రాంతాల్లో వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి కోసం మనకి అగార్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ని మనం ఓపెన్ చేయడం జరిగింది ఇండియాలోనే ఫస్ట్. ఎక్కడ? డబీ దుబి ఇన్ ద వాట్ గోలాఘాట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద వాట్ అస్సాం. గోలాఘాట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద వాట్ అస్సాంలో ఇది అగార్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ డబీ డుబి ఆఫ్ ద వాట్ అస్సాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే అగార్ అనేది ఒక సబ్స్టెన్స్ అనమాట, మనకు ఎక్కువ మొత్తంలో ల్యాబొరేటరీస్లో వాడతాం. అగార్ ప్లాంటేషన్ తీస్తాం. సో అలా అగార్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అసలు ఏది ఏ రాష్ట్రాలలో లేదు, అసలు ఇండియాలో కూడా లేదు. ఫస్ట్ టైం ట్రేడ్ సెంటర్ దేనికి సంబంధించి? అగార్కి సంబంధించిన ట్రేడ్ సెంటర్ ఫస్ట్ టైం అస్సాంలో, ఫస్ట్ టైం ఇండియాలోనే, ఫస్ట్ టైం ఇండియాలో అది కూడా ఏ రాష్ట్రంలో? అస్సాం రాష్ట్రంలో. అది కూడా ఇక్కడ డబ్బీడుబీలో మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ని సో ఫౌండేషన్ వేయడం జరిగింది. సర్బానంద సోనోవాల్ లేట్ ద ఫౌండేషన్ ఫర్ ద వాట్ అస్సాం అగర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ డబ్బీడుబీలో. సో రైట్, సో ఇక్కడ చూడొచ్చు మీరు అగార్ వుడ్ ప్లాంటేషన్స్. అగార్ అనేది వుడ్ ప్లాంటేషన్, అది ఒక ప్లాంట్స్ నుంచి తీస్తారు. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్ ద వాట్ వైఎస్ఆర్ బీమా స్కీమ్ ఫర్ ద వాట్ ఆంధ్రప్రదేశ్ కోసం. వైఎస్ఆర్ బీమా స్కీమ్ ఫర్ ద వాట్ ఫ్యామిలీస్ ఆఫ్ ద వాట్ యాక్సిడెంట్ ఆఫ్ ద వాట్ విక్టిమ్స్ టు గెట్ ద వాట్ 10,000 rupees యాజ్ ఏ వాట్ ఎయిడ్. ఎవరైతే యాక్సిడెంట్ వల్ల ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా అయ్యి చనిపోతే కానీ, సో ఇమీడియట్గా ఆ ఫ్యామిలీ మెంబర్స్కి 10,000 rupees అనేది సహాయం చేస్తారు. దానికోసం ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఏది? వైఎస్ఆర్ బీమా స్కీమ్ టు ప్రొవైడ్ ద వాట్ ఇన్సూరెన్స్ కవర్ ఫర్ ద డెత్ ఆర్ ద వాట్ పర్మనెంట్ డిసబిలిటీ ఆఫ్ ద వాట్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ద వాట్ బెనిఫిషియరీ. ద స్కీమ్ ప్రొవైడ్ ద వాట్ ఇమీడియట్ రిలీఫ్ టు ద వాట్ 10,000 ఫర్ ద వాట్ ఫ్యామిలీస్ ఆఫ్ ద వాట్ విక్టిమ్స్. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ స్కీమే ఎగ్జామ్ పర్పస్లో. యూ కెన్ గో ఫర్ దిస్ వన్ రైట్, వైఎస్ఆర్ బీమా. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్. సో దట్ ఈస్ అవాట్ జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్ అనేది మనకి ఆల్రెడీ ఇప్పుడు యూనియన్ టెరిటరీ కాబట్టి ఏమైంది, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఈజ్ అవాట్ ఫస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ద కంట్రీ టు ఆపరేషనలైజ్ అవాట్ పబ్లిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎట్ ద వాట్ డిస్ట్రిక్ట్ లెవెల్. అంటే డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు,
ఆ డబ్బులు ఆ డిస్ట్రిక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంత ఫండింగ్ వచ్చింది, ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఏ ఏ ప్రాంతాలలో ఖర్చు పెట్టారు, ఏ ఏ స్కీమ్స్ కోసం ఖర్చు పెట్టారు, ఇదంతా డేటా కూడా ఏం చేస్తారు, మనకి అకౌంటింగ్స్ ఉంటాయన్నమాట. ఈ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఉండే ఆ రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేసేది, సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి పవర్ లేకుండే. మనకి ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఇది సపరేట్ యూనియన్ టెరిటరీ అయింది కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఈ ఆఫీస్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఇప్పుడు ఏమైంది, ఇది ఇట్ బికేమ్ ద వర్డ్ ఫస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ద కంట్రీ. సో టూ ఆపరేషనల్ అయితే వాటి పబ్లిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్, పబ్లిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఆపరేట్ చేస్తున్నటువంటి ఫస్ట్ యూనియన్ టెరిటరీగా సో రికార్డ్కి ఎక్కింది ఇప్పుడు మనకి. అందుకోసం ఇది ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ యూనియన్ టెరిటరీ. అంతకుముందు స్టేట్ కాబట్టి పెద్దగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అక్కడ. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో కాబట్టి అకౌంటింగ్స్ డేటాని మొత్తం కావాలని చెప్పేసి ప్రతి డిస్ట్రిక్ట్లో ఆఫీసెస్ని పెట్టడం జరిగింది, అకౌంటింగ్ ఆఫీసెస్ని. నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్. మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది సో తరంగ్ సుపోషిత్ మహారాష్ట్ర చ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. తరంగ్ అంటే ఏంటిది, వేవ్స్. తరంగ్ అంటే వేవ్స్, సుపోషిత్ అంటే ఏంటిది, న్యూట్రిషన్. సో ఈ తరంగ్ సుపోషిత్ వాట్ ఏంటిదంటే, సో ఇది న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ టు ద ఇనిషియేటివ్ ఏమ్ టు ఫుల్ఫిల్ ద వాట్ న్యూట్రిషనల్ నీడ్స్ ఆఫ్ ద వాట్ లాక్టేటింగ్ మదర్స్ అండ్ ద వాట్ చైల్డ్స్ ఆఫ్ ద వాట్ స్టేట్. సో చిన్నపిల్లలకి ఏమైనా కాదు పోషక పదార్థాలు కావాల్సిన లాక్టేటింగ్ మదర్ పాలిచ్చే తల్లులకు కానీ చిన్నపిల్లలకు కానీ పోషక పదార్థాలను అందించడం కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అదే స్కీమ్ అంటే ఏంటిది, స్కీమ్ ఆల్రెడీ ఉంది కానీ స్కీమ్ యొక్క ఈ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా తరంగ్ సుపోషిత్ మహారాష్ట్ర చ అని మాట్లాడుతున్నాం కదా, తరంగ్ సుపోషిత్ మహారాష్ట్ర అంటే ఏంటిది, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ వాయిస్ ఇంటర్నెట్ వాయిస్ సిస్టమ్ అన్నమాట. ఇది చూడండి ఇక్కడ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. ఈ తరంగ్ మహారాష్ట్ర తరంగ్ సుపోషిత్ మహారాష్ట్ర చ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ఏంటిదంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. అంటే నీకు సంబంధించి నీకు న్యూట్రిషన్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ సిస్టమ్ ద్వారా నువ్వు గవర్నమెంట్ ఆఫీషియల్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, దాని ద్వారా నీకు కావాల్సిన బెనిఫిట్స్ను పొందడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ద ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. ఏది ఇది, ఏది తరంగ్ సుపోషిత్ మహారాష్ట్ర చ. ద తరంగ్ సుపోషిత్ మహారాష్ట్ర చ ఈ ప్లాట్ఫామ్ ఈస్ బేస్డ్ ఆన్ ద వాట్ ఇంటరాక్టివ్ రెస్పాన్స్ విచ్ ఈస్ ఎయిమ్డ్ టు క్రియేట్ ద వాట్ అవేర్నెస్ ఆన్ ద వాట్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద వాట్ ఉమెన్ అండ్ ద వాట్ చిల్డ్రన్స్. విల్ సపోర్ట్ ద స్టేట్ టు అచీవ్ ద టార్గెట్స్ ఎంపవర్ ద వాట్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ ఆఫ్ ద వాట్ న్యూట్రిషనల్ స్టేటస్ ఇన్ ద వాట్ మహారాష్ట్ర స్టేట్. అలాగే సపోర్ట్ చేయడానికి కోసం రైట్. నెక్స్ట్ వచ్చేసి మో విద్యుత్. సో మనకు ఒరిస్సా గవర్నమెంట్ అనేది మో విద్యుత్ అనే ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. సో ద్వారా నువ్వు బిల్లులు పేమెంట్ చేసుకోవచ్చు, కొత్త కనెక్షన్ తీసుకోవచ్చు, నువ్వు కనెక్షన్ని మార్చుకోవచ్చు, నువ్వు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమైనా సరే ఈ ఒరిస్సా రాష్ట్రంలో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే నువ్వు కంప్లైంట్స్ కూడా లాడ్జ్ చేసుకోవచ్చు, కొత్త కనెక్షన్ తీసుకోవచ్చు, పవర్స్ బిల్స్ పేమెంట్ చేసుకోవచ్చు, అన్నీ కూడా సో ఈ యాప్ ద్వారా నువ్వు యాప్ యాక్సెస్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ మో విద్యుత్, మో విద్యుత్. సో దట్ ఈస్ వాట్ ఒరిస్సా గవర్నమెంట్ ఈస్ లాంచ్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ సర్వీస్ ప్రొటెక్షన్ మో విద్యుత్ అండ్ మొబైల్ అప్లికేషన్. ఎలక్ట్రిసిటీకి సంబంధించి మొత్తం కూడా దాంట్లో యాక్సెస్ అన్నీ ఉంటాయండి, ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ యాక్సెస్. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సైన్డ్ ద వాట్ అగ్రిమెంట్ టు హెల్ప్ ద వాట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ టు రైజ్ అవాట్ ఈక్విటీ ఫండ్స్ అని చెప్తున్నాం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కావాల్సిన ఫండ్స్ని మొబిలైజేషన్ చేసుకోవడానికి అంటే లోన్స్ మొబిలైజేషన్ అంటే వేరే ప్రాంతాల నుంచి తీసుకోవడాని కోసం మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు తెలంగాణ గవర్నమెంట్ ఇద్దరు కలిసి అగ్రిమెంట్ రాసుకున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షేర్ మార్కెట్ ద్వారా ఎలా ఫండ్స్ని రైస్ చేసుకోవాలి, ఎలా ఫండ్స్ని మొబిలైజేషన్ చేసుకోవాలని చెప్పేసి సో తెలంగాణలో ఉన్నటువంటి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి వాళ్ళు అక్కడ నుంచి మనకి ఫండ్స్ రైస్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఈ అగ్రిమెంట్ ప్రకారం. ఉత్తరాఖండ్ త్రివేందికి ఇనాగ్రేటెడ్ ద వాట్ ఇంటిగ్రేటెడ్ మోడల్ అగ్రికల్చర్ విలేజ్ స్కీమ్. అంటే అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట, కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, ప్రాసెసింగ్ ఉంటుంది, ప్యాకేజింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఒకే ప్లేస్లో రైట్. దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ మోడల్ అగ్రికల్చర్ విలేజ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది త్రివేంద్ర సింగ్ ఇక్కడ ఉత్తరాఖండ్లో. దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ మోడల్ అగ్రికల్చర్ విలేజ్ స్కీమ్. సో ఇక్కడ ఏకీకృత్ ఆదర్శ్ కృషి గ్రామ్ యోజన, ఏకీకృత్ ఆదర్శ్ కృషి గ్రామ్ యోజన. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్లో చూసేస్తే అస్సాం కన్జర్వేషన్ రిజర్వ్, వాట్ ఎవర్ ద రైట్, అస్సాం కన్జర్వేషన్ రిజర్వ్. అస్సాం కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఉంది ఎక్కడ, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇదేంటిది, వెట్ ల్యాండ్.
ఇదేంటిది మనకు వెట్ల్యాండ్ సో ఈ వెట్ల్యాండ్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది ఇది ఇప్పుడు రామ్సర్ సైట్గా డిక్లేర్ చేయడం జరిగింది రామ్సర్ సైట్ రైట్ రామ్సర్ సైట్ ఈ రామ్సర్ సైట్ అంటే ఏంటిదంటే రామ్సర్ అనేది ఒక కన్వెన్షన్ రామ్సర్ కన్వెన్షన్ అనేది మనకి రామ్సర్ కన్వెన్షన్ అనేది మనకి 1971లో మనం సైన్ చేయడం జరిగింది ఏ కన్వెన్షన్ని రామ్సర్ కన్వెన్షన్ సో దట్ రామ్సర్ కన్వెన్షన్ వాస్ సైన్డ్ ఇన్ ద వాట్ 1971లో సైన్ చేయడం జరిగింది రామ్సర్ అనేది ఇరాన్లో ఉన్నటువంటి ఒక ప్లేస్ ఆ ప్లేస్లో సైన్ చేశారు కాబట్టి దాన్ని రామ్సర్ కన్వెన్షన్ అన్నారు ఈ రామ్సర్ కన్వెన్షన్ ప్రకారం ఏంటిదంటే మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఏంటిది వెట్ల్యాండ్ చిత్తడి నేలల్ని కాపాడుకోవాలి దాన్ని వెట్ల్యాండ్స్ ద రామ్సర్ కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు ద వాట్ వెట్ల్యాండ్ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 2ని మనం వరల్డ్ వెట్ల్యాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకంటే ఈ అగ్రిమెంట్ అప్పుడే సైన్ చేస్తారు ఫిబ్రవరి 2 1971లో సైన్ చేశారు కాబట్టి సో ఎవ్రీ ఇయర్ వీ విల్ సెలబ్రేట్ ఫిబ్రవరి 2 ఈజ్ వాట్ వరల్డ్ వెట్ల్యాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అట్లాగే మన భారతదేశంలో కూడా వెట్ల్యాండ్స్ ఉన్నాయి ఆ వెట్ల్యాండ్స్ లోపల కొన్ని ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ చేయబడ్డాయి అనమాట అంటే చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండి ఎక్కువగా బయోడైవర్సిటీ ఉన్న వాటిని ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ చేస్తారనమాట ఏవైతే ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ చేస్తాయో అవన్నీ కూడా రామ్సర్ సైట్స్ అంటారు రామ్సర్ సైట్స్ ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ చేసే వెట్ల్యాండ్స్ని ఏమంటారు రామ్సర్ సైట్స్ అంటారు రామ్సర్ సైట్ అంటే ఏంటిది ఏ నేమ్ ఆఫ్ ద వెట్ల్యాండ్ విచ్ ఈస్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ వెట్ల్యాండ్స్ని ఏమంటాం రామ్సర్ సైట్స్ అంటాం నేషనల్గా కాదు ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ చేసిన వాటి అట్లాగే ఇండియాలో మనకి దాదాపు ఇప్పుడు 38 సైట్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది సో ఫార్ ఇండియాలో ఉన్నటువంటి 30 హైయెస్ట్ ఇన్ ద వాట్ సౌత్ ఏషియా సో ఫ్రమ్ ద ఇండియా సో ఫార్ వాట్ 38 వెట్ల్యాండ్స్ అనేటివి ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ చేస్తాం అంటే ఇండియాలో 38 రామ్సర్ సైట్స్ ఉన్నాయి అంటే అంతర్జాతీయంగా రికగ్నైజ్ చేయబడ్డ వెట్ల్యాండ్స్ అన్ని 38 ఆ 38 ఏమన్నా రామ్సర్ సైట్స్ అనాలి అలా మనకి 38 ఇదే 38 సో 38వ రామ్సర్ సైట్ ఇదే మనకి ఇది అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది మనకి ఇండియా నుంచి సెలెక్ట్ అయిన లిస్ట్ ఆఫ్ ద వాట్ వెట్ల్యాండ్స్లో 38 వెట్ల్యాండ్స్ విచ్ వాజ్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ ఇస్ అసార్ కన్జర్వేషన్ రిజర్వ్ ఎక్కడ ఉంది ఇది ఉత్తరాఖండ్లో ఉంది మరి ఉత్తరాఖండ్ నుంచి ఇంతకుముందు ఏమైనా ఉన్నాయో 38 అంటే ఏం లేవు ఉత్తరాఖండ్ నుంచి ఫస్ట్ ఇది ఫస్ట్ వెట్ల్యాండ్ ఫ్రమ్ ద వాట్ ఉత్తరాఖండ్ అండ్ 38 ఫ్రమ్ ద వాట్ ఇండియా ఇన్ ద ఇంటర్నేషనల్ ఎరేనా ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి ఇండియన్ ఓషన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఇంకోయిస్ రైట్ ఇండియన్ ఓషన్ సో ఇంకోయిస్ అనేది మనకి హైదరాబాద్లో ఉంది ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ద వాట్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ రైట్ ఇంకోయిస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ దాన్నే మనం ఏమంటాం మనం ఇంకోయిస్ అని చెప్తున్నాం ఇంకోయిస్ సో ఈ ఇంకోయిస్ అనేది ఒక హెడ్ క్వార్టర్ అనేది మనకి ఎక్కడుంది హైదరాబాద్లో ఉంది రైట్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ద వాట్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హైదరాబాద్లో ఉంది ఇంకాయిస్ ఈ ఇంకాయిస్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి మనకు మాక్ డ్రిల్స్ చేస్తారు అంటే సునామీ వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అన్నదానికి మాక్ డ్రిల్స్ చేస్తారు దాని పేరేంటిదంటే సూయిగచుండ ఐఓ వేవ్ ట్వంటీ దట్ ఇండియన్ ఓషన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ సో కండక్ట్ ద వాట్ మాక్ సునామీ డ్రిల్స్ ఆ మాక్ సునామీ అంటే సో మనకి ఇండియన్ మనకి ఒరిజినల్గా వచ్చినప్పుడు ఎలా మనని మనని కాపాడుకోవాలని చెప్పేసి ఐఓ వేవ్ ట్వంటీ ట్వంటీ అనేది ఏంటి అదొక మాక్ డ్రిల్ అనమాట సునామీ వచ్చినప్పుడు మనని మనని ఎలా రక్షించుకోవాలని చెప్పేసి సో ఒక మాక్ డ్రిల్ని లాంచ్ చేయడం జరిగింది ఆ మాక్ డ్రిల్ పేరు ఏంటిది ఐఓ వేవ్ 2020 ఎక్సర్సైజ్ ఓకే అది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో అది మాక్ డ్రిల్ పేరు అది ఒక మాక్ డ్రిల్ పేరు ఎవరు కండక్ట్ చేస్తారు వీళ్ళు ఇంకోయిస్ ఇండియన్ ఓషన్ సెంటర్ ఫర్ వాట్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఎక్కడుంది హైదరాబాద్లో ఉంది నెక్స్ట్ ఇండిజినస్లీ బిల్ట్ స్టీల్త్ కవరత్తి ఐఎన్ఎస్ కవరత్తి ఈజ్ కమిషన్డ్ ఇన్ టు ద వాట్ ఇండియన్ నేవీ ఇన్ ద వాట్ విశాఖపట్నం మళ్ళీ కొత్తగా మనకేంటిది సో యాంటీ సబ్మెరైన్ అండ్ ద వాట్ వార్ఫేర్ స్టెల్త్ అండ్ ద వాట్ ఐఎన్ఎస్ కవరత్తి ఇన్ టు ద వాట్ విశాఖపట్నంలో మళ్ళీ ఇండియన్ ఆర్మీలోకి కొత్త మనకి ఏమైంది సబ్మెరైన్ అనేది ఎంటర్ అయ్యింది యాంటీ వార్ సబ్మెరైన్ సో దట్ ఈస్ ఐఎన్ఎస్ కవరత్తి సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అగైన్ వీటికి మీరు ఎగ్జామ్ పర్పస్లో ఎక్కువ ఆలోచించకూడదు మీరు డైరెక్ట్గా మెమొరైజ్ చేసుకోవాలి ఎందుకంటే డిఫెన్స్ గురించి నీకు ఐడియా ఉంటేనే మొత్తం ఐడియా ఉంటుంది తప్ప యాంటీ వార్ సబ్మెరైన్ అంటే ఏంటిది అదేంటి నీకు మినిమం ఐడియా ఉండాలి సో కాబట్టి మనం చేసేది ఏం లేదు యూ నీడ్ టు మెమొరైజ్ ఇట్ సో కాబట్టి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షిప్ అది అంతే దానికి ఏమని చెప్పలేము ఐఎన్ఎస్ కవరత్తి ఈజ్ వాట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నెక్స్ట్ ఇండియా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద వాట్ ఫైనల్ ట్రయల్ ఆఫ్ ద వాట్ నాగ్ మిసైల్ సో ఏదైతే నాగ్ మిసైల్ ఉందో నాగ్ మిసైల్ యొక్క ఫైనల్ ట్రయల్ సో ఎక్కడ ఫైనల్ ట్రయల్ పోఖ్రాన్ ఫీల్డ్ ట్రైనింగ్ రాజస్థాన్లో కండక్ట్ చేయడం జరిగింది ఫైనల్ ట్రైనింగ్
సో ఏంటిది ఈ నాగ్ మిసైల్ అని చెప్పేస్తే మనకి సో ఈ నాగ్ మిసైల్ జనరల్గా రైట్ సో ఫైవ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ట్రయల్ వర్షన్ ఆఫ్ ద వాట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సో దాని యొక్క ఫైనల్ వర్షన్ అనేది మనకి కండక్ట్ చేయడం జరిగింది రాజస్థాన్లో సక్సెస్ఫుల్గా ఈ నాగ్ మిసైల్ యొక్క సో ట్రయల్స్ని కండక్ట్ చేశారు సక్సెస్ అయింది అంటే మనకి యూజ్లోకి తీసుకురావడానికి అవకాశం ఉందని అర్థం సో ఈ నాగ్ మిసైల్ అనేది ఏంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ యాంటీ నాగ్ గైడెడ్ మిసైల్ నెక్స్ట్ ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ ద వాట్ శాంట్ మిసైల్ ఎస్ఏ అంటే శాంట్ ఇది కొత్తగా ఈ మధ్య కాలంలోనే మనకి శాంట్ మిసైల్ అనేది కొత్తగా సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది లాంచ్ చేయడం జరిగింది శాంట్ మిసైల్ శాంట్ మిసైల్ రైట్ నౌ సో ద మిసైల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ అవర్ లాక్ ఆన్ ఆఫ్టర్ లాంచ్ అండ్ ఇక్కడ చూడండి లాక్ ఆన్ బిఫోర్ లాంచ్ క్యాపబిలిటీస్ ద మిసైల్ హిట్ ద వాట్ డిసిగ్నేటెడ్ స్టార్టింగ్ టార్గెట్ విత్ హై అక్యురసీ సో లాక్ ఆన్ ఆఫ్టర్ లాంచ్ మీరు చూడండి లాంచ్ అయిన తర్వాత లాక్ ఆన్ అవుతుందంట అండ్ లాక్ ఆన్ బిఫోర్ లాంచ్ బిఫోర్ లాంచింగ్ కూడా దాని యొక్క లాక్ అనేది ఓపెన్ అయి ఉంటుంది ఆఫ్టర్ లాంచ్ కూడా లాక్ అనేది దానికి అదే ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ దట్ శాంట్ మిసైల్ ఈజ్ అండ్ వాట్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ బీయింగ్ డెవలప్డ్ బై ద వాట్ డిఆర్డిఓ వాళ్ళు లాంచ్ ద మిసైల్ వాళ్ళు అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ ద వాట్ హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్ మిసైల్ హెలీనా అంటే ఏంటిది హే హెలికాప్టర్ నా అంటే నాగ్ మిసైల్ హెలికాప్టర్ ద్వారా లాంచ్ చేసే నాగ్ మిసైల్ ఏదైతే ఉందో ఆ నాగ్ మిసైల్కి కొత్త వర్షన్ అనమాట సో రైట్ నాగ్ మిసైల్ ఉంది నార్మల్ నాగ్ మిసైల్ ఈ నార్మల్ నాగ్ మిసైల్ని మనం హెలికాప్టర్ ద్వారా కూడా లాంచ్ చేయడానికి కోసం కొత్తది తయారు చేశారు హెలీనా సో ఈ హెలీనాకి న్యూ వర్షన్ ఈ ఎక్స్టెండెడ్ ఈ హెలీనా కొత్త వర్షన్ పేరు ఏంటిది మనకి ఇప్పుడు శాంట్ ఈజ్ ద వాట్ న్యూ వర్షన్ ఆఫ్ ద వాట్ దిస్ హెలికాప్టర్ లాంచ్ నాగ్ మిసైల్ నాగ్ మిసైల్కి కొత్త వర్షన్ అది అంటే మోడిఫైడ్ నాగ్ మిసైల్ మనకి విండోస్ 7 విండోస్ 10 ఎట్లా ఉంటాయో సేమ్ అట్లాగే హెలీనా అనేది విండోస్ 7 అనుకుంటే శాంట్ అనేది విండోస్ 10 అనమాట మోడిఫైడ్ వర్షన్ నెక్స్ట్ యాంటీ షిప్ మిసైల్ ఐఎన్ఎస్ ప్రబల్ సో వాట్ ఈస్ దిస్ ఐఎన్ఎస్ ప్రబల్ యాంటీ షిప్ మిసైల్ వాజ్ ఫైర్డ్ ఫ్రమ్ ద వాట్ ప్రాక్టీస్ డ్రిల్ ద మిసైల్ వాజ్ ఫైర్డ్ బై ద వాట్ ఎన్ఎస్ ప్రాబర్ట్ ఆఫ్ ద వాట్ మెగా నవల్ డ్రిల్ రైట్ ఇది టెస్టింగ్ చేస్తున్న ఐఎస్ఎన్ఎల్ ప్రబల్ అన్న ద్వారా సో మనకి సో యాంటీ షిప్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో యాంటీ షిప్ మిసైల్స్ని ఈ ఐఎన్ఎస్ ప్రబల్ ద్వారా మన వాళ్ళు టెస్టింగ్ చేశారు ట్రయల్ వర్షన్గా సో మనకి చేయడం జరిగిందనమాట అది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో ఐఎన్ఎస్ ప్రబల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద వాట్ మెగా నావల్ డ్రిల్ ఎయిర్క్రాఫ్ట్ సర్వీస్ క్యారియర్స్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ చాలామందికి మళ్ళీ డౌట్ పెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఇలా పెద్దది ఉంటుంది ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పైన ఏముంటాయి ఈ ఎయిర్క్రాఫ్టర్ పైన ఎన్నైనా షిప్ ఇక్కడ ఎన్నైనా మనకి హెలికాప్టర్స్ పెట్టుకోవచ్చు ఎన్నైనా ఎయిర్క్రాఫ్ట్స్ పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది పెద్దది దీన్ని ఏమంటాం మనం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అని చెప్తుంటాం ఓకేనా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సో ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య సో ఈ ఐఎన్ఎస్ ప్రబల్ అనే షిప్ ద్వారా మనం ఏంటిది సో యాంటీ షిప్ మిసైల్స్ని టెస్ట్ చేయడం జరిగింది ఏంటిది యాంటీ షిప్ మిసైల్స్ని టెస్ట్ చేయడం జరిగింది సో డోంట్ కన్ఫ్యూజ్ పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు దీనికి నెక్స్ట్ నాటో సెటప్ ద వాట్ న్యూ స్పేస్ సెంటర్ ఇన్ ద వాట్ రామ్స్టైన్ ఇన్ ద వాట్ జర్మనీ రామ్స్టైన్ ఇన్ ద వాట్ న్యూ స్పేస్ సెంటర్ ఎందుకంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ దాడులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో అనేది మనకి ఎక్కడుంది బ్రసెల్స్లో ఉంది నాటో అనేది ఎక్కడుంది మనకి బ్రసెల్స్ బెల్జియంలో ఉంది నాటో హెడ్ క్వార్టర్ ఎన్ని కంట్రీస్ దీంట్లో మెంబర్స్ 30 కంట్రీస్ ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు నాటో అనేది ఏంటిది యాక్చువల్గా నాటో అనేది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ నాటో ఈజ్ ఎ వాట్ ఏ నేమ్ ఆఫ్ ద వాట్ మిలిటరీ ఆర్గనైజేషన్ ఆఫ్ ద వాట్ 30 కంట్రీస్ 30 కంట్రీస్ యొక్క మిలిటరీ ఆర్గనైజేషన్ పేరు ఏంటిది మనకి నాటో సో దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1949 హెడ్ క్వార్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద వాట్ బ్రసెల్స్ అండ్ ద వాట్ బెల్జియం రైట్ బ్రసెల్స్ బెల్జియంలో ఉంది దీని హెడ్ క్వార్టర్ సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కొత్తగా మరి ఇప్పుడు అంతా కూడా ఏమంటున్నారు ఇక్కడ న్యూ స్పేస్ సెంటర్ ఇన్ ద వాట్ రామ్స్టైన్ ఇన్ ద వాట్ జర్మనీ న్యూ స్పేస్ సెంటర్ కొత్తగా ఒక న్యూ స్పేస్ సెంటర్ని పెడుతున్నారు అంటే అది వాళ్ళ మిలిటరీకి సంబంధించినటువంటి ఒక సెంటర్ అది ఎందుకంటే ఈ మధ్యన సైబర్ దాడులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి శాటిలైట్స్ ద్వారా కూడా దాడులు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళ దేశాలు వాళ్ళ 30 దేశాలని వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి కోసము మరి వాళ్ళు కూడా నిఘా పెట్టాలి కదా వాళ్ళకు కూడా థ్రెట్స్ ఉంటాయి కదా శాటిలైట్ ద్వారా సో కాబట్టి వాళ్ళకు కూడా నిఘా ఉంటాయి కాబట్టి వాళ్ళని వాళ్ళని కాపాడుకోవడానికి కోసము నాటో ఎయిర్ ఫోర్స్ హై కమాండ్ బేస్ ఇన్ ద వాట్ రామ్స్టైన్లో పెడుతున్నారు ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వాట్ థ్రెట్ టు ద వాట్ శాటిలైట్స్ సో శాటిలైట్కి ఉన్న థ్రెట్స్ కానీ వాళ్ళ దేశాలకు ఉన్న థ్రెట్స్ కానీ వాటి రెండింటినీ టైం టు టైం మానిటర్ చేయడానికి కోసం ఇది పెడుతూ ఉన్నారు
రైట్ సో అది ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి హెడ్ క్వార్టర్ ఆఫ్ ద నాటో ఎక్కడుంది బ్రసెల్స్లో ఉంది బ్రసెల్స్ బెల్జియంలో ఉంది ఎన్ని కంట్రీస్ ఉన్నాయి దీంట్లో 30 కంట్రీస్ ఉన్నాయి నాటో అనేది ఏంటిది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ ఏదో ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు నాటో నాటో ఈజ్ ఏ ప్యూర్లీ వాట్ ఏ మిలిటరీ ఆర్గనైజేషన్ ఆఫ్ ద వాట్ 30 కంట్రీస్ ఆ 30 కంట్రీస్లో ఒకదానికి ఏం జరిగినా మిగతా అన్ని కంట్రీస్ వాళ్ళకి సపోర్ట్గా వెళ్తాయన్నమాట వాళ్ళ ఆర్మీ అనేది సపోర్ట్గా వెళ్ళడం జరుగుతుంది మనకి వచ్చేసి మనకి ఇండెక్సెస్ చూస్తే మనకి సో ఇక్కడ సో యుఎస్ రిటైన్స్ ద టాప్ పొజిషన్ ఇండెక్స్ అవార్డ్ 4th ఇన్ ద వాట్ ఏషియన్ పవర్ ఇండెక్స్ ఇది ఎవరు ప్రిపేర్ చేశారు ఎడిషన్ రిలీజ్ బై సిడ్నీ బేస్డ్ ఒక ఆర్గనైజేషన్ సంబంధించి మనకి ఇది లోవీ ఇన్స్టిట్యూట్ అనేది ఒక సిడ్నీలో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఆ లోవీ ఇన్స్టిట్యూట్ అనేది దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్ని ఏం అన్నాం ఏషియన్ పవర్ ఇండెక్స్ అంటే ఆసియా ఖండంలో ఏ కంట్రీ మోర్ పవర్ఫుల్ అంటే ఏ కంట్రీ ఎక్కువ కంట్రీస్ని కంట్రోల్ చేయగలుగుతుంది అందుకోసం ఇక్కడ ఏమన్నాం ఏషియన్ కంట్రీ యొక్క ఏమంటున్నాం పవర్ అంటే ఏ కంట్రీకి ఎక్కువ పవర్ ఉంది మనం ఏషియాలోనే ఉన్నాం చైనా ఏషియాలోనే ఉంది జపాన్ ఏషియాలోనే ఉంది కానీ మనకు అంత పవర్ లేదు ఎందుకంటే మనం అంత మిలిటరీ లేదు అంత ఎకనామిక్ పవర్ లేదు మన లాంటి కంట్రీస్కి సో కాబట్టి అది చూసినప్పుడు ఇండియా అనేది 4th పొజిషన్లో ఉంది చూడండి ఏషియా కాంటినెంట్కి సంబంధం లేని అమెరికా దాని యొక్క పవర్ని బాగా చలాయిస్తుంది ఇక్కడ ఏషియా కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నిటిపైన కూడా కాబట్టి ఏషియా అనేది మనకి ఏషియన్ పవర్ ఇండెక్స్ లోపల చూస్తే మనకి ఎక్కువ మొత్తంలో అమెరికా 1st ప్లేస్లో ఉంటే దెన్ ఫాలోడ్ బై ద వాట్ చైనా జపాన్ ఇవి ఉన్నాయి మనకి చైనా జపాన్తో పాటు 4th ప్లేస్లో మనం ఇండియా ఉంది ఇక్కడ ఏషియాలో ఉన్న కంట్రీస్ని కంట్రోల్ చేయడంలో దట్ ఈస్ ఏషియన్ పవర్ ఇండెక్స్లో అంటే అంత పవర్ఫుల్ కంట్రీ అనమాట అసలు సంబంధం లేని కాంటినెంట్లో అన్ని కంట్రీస్ని తన గుప్పిట్లో పెట్టుకొని అంత పవర్ని ఎంజాయ్ చేస్తుంది ఎవరు యునైటెడ్ స్టేట్స్ నెక్స్ట్ ఇండియా ఇస్ వరల్డ్ నెంబర్ 2 ఆఫ్టర్ ద వాట్ చైనా వరల్డ్ నెంబర్ 2 టు ద వాట్ ఇన్ ద వాట్ మైగ్రేషన్ టు ద వాట్ OECD నేషన్స్ అండ్ గెట్టింగ్ ద వాట్ సిటిజన్షిప్ 44th వాట్ సో OECD ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ 2020 విచ్ వాజ్ రిలీజ్డ్ బై ద వాట్ OECD కంట్రీస్ వాట్ ఈస్ మీన్ బై OECD కంట్రీస్ OECD మీన్స్ ఫర్ ఆర్గనైజేషన్ ఫర్ ద వాట్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ద వాట్ డెవలప్మెంట్ సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది మనకి ప్యారిస్లో ఉంది దీంట్లో 37 కంట్రీస్ ఉంటాయి ఈ 37 కంట్రీస్ అనేది ఎందుకు ఈ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసుకున్నాయి ఈ 37 కంట్రీస్ కూడా మనకి ప్రపంచంలో హైలీ డెవలప్డ్ కంట్రీస్ అనమాట హైలీ డెవలప్డ్ 37 కంట్రీస్ని మనం OECD అని పిలుస్తుంటాం ఆర్గనైజేషన్ ఫర్ వాట్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ద డెవలప్మెంట్ ఆ దేశాలకు ఆ 37 దేశాలకి ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువగా వెళ్తున్నారట అంటే చైనా వాళ్ళు ఎక్కువగా వెళ్తుంటే నెంబర్ ప్లేస్లో ఎవరున్నారు ఇండియా అనేది ఎక్కువగా సెకండ్ ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ని తీసుకుంటున్నారు దానిలో చైనా అనేది మనకి 4.3 లాక్స్ చైనా వాళ్ళు వెళ్తే మనకి ఇండియా అనేది 3.3 లాక్స్ ఇండియన్స్ వెళ్ళడం జరిగింది లాస్ట్ ఇయర్ సో ఇండియా నుంచి 3.3 లాక్స్ వెళ్తే చైనా నుంచి ఎంత 4.3 లాక్స్ చైనా నుంచి 4.3 లాక్స్ ఇండియా నుంచి 3.3 లాక్స్ మెంబర్స్ తోటి ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది ఈ దేశాలకు వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకొని అక్కడ పౌరసత్వం పొందుతున్న వాళ్ళ సంఖ్యలో ఇండియా అనేది 3.3 లక్షల మంది సో లాస్ట్ ఇయర్ వెళ్ళడం జరిగింది ఏ కంట్రీస్కి ఈ OECD కంట్రీస్కి సో దట్ ఈస్ వాట్ సో ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ 2020 ఇన్ ద వాట్ OECD రైట్ ప్రపంచంలో కాదు ఇది OECD కంట్రీస్కి మాత్రమే ఆ 37 కంట్రీస్కి ఓకే ప్యారిస్లో ఉంది ఇది హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఎక్కడుంది ప్యారిస్లో ఉంది చూడండి సో ఇండియా 10% అండ్ విచ్ ఇస్ రీచెస్ ద 3.3 లాక్స్ ఇండియా అనేది ఆల్మోస్ట్ 10% అనమాట ఆ 37 దేశాలకు వెళ్ళే మైగ్రెంట్స్ లోపల 10% ఉంది ఫస్ట్ చైనా నెక్స్ట్ ఇండియా థర్డ్ రొమానియా 3 టాప్ 3 ప్లేస్లో ఉన్నాయి OECD కంట్రీస్కి వెళ్ళే దాంట్లో నెక్స్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ అది వాట్ సెకండ్ సేఫెస్ట్ ఏరోడ్రోమ్ ఫర్ ద గ్లోబల్లీ బేస్డ్ వాట్ COVID-19 రిలేటెడ్ స్ట్రాటజీ రైట్ సింగపూర్ అనేది 1st ప్లేస్లో ఉంటే సింగపూర్ ఎయిర్పోర్ట్ అనేది సో సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ అనేది 1st ప్లేస్లో ఉంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది మనకి 2nd ప్లేస్లో ఉంది దేంట్లో COVID-19 రిలేటెడ్ వాట్ సేఫ్టీ ప్రోటోకాల్ COVID-19 సేఫ్టీ ప్రోటోకాల్స్కి సంబంధించి రైట్ COVID-19 సేఫ్టీ ప్రోటోకాల్స్ లోపల మనకి ఇది చాంగి ఎయిర్పోర్ట్ అనేది సింగపూర్లో ఉన్నటువంటి చాంగి ఎయిర్పోర్ట్ అనేది 1st ప్లేస్లో ఉంటే ఇది COVID-19కి సంబంధించిన ప్రోటోకాల్స్లో ఢిల్లీ అనేది ఏముంది మనకి 2nd ప్లేస్లో ఉంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ అండ్ చాంగి ఎయిర్పోర్ట్ నెక్స్ట్ ఇండియా రికార్డెడ్ ద హైయెస్ట్ ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఇన్ గ్లోబల్లీ 2019 రైట్ మనకి ఇది ఎవరు ఇది శాటిలైట్ బేస్డ్ డాటా అనమాట కంప్లీట్గా సో ఇది ఎవరు రిలీజ్ చేశారంటే యునైటెడ్ స్టేట్స్ బేస్డ్ వాట్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద వాట్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అండ్ ద గ్లోబల్ బాడీ ఆఫ్ ద వాట్ డిసీజ్ ప్రొజెక్టెడ్ విచ్ ఈస్ రికార్డ్ హైయెస్ట్ యాన్యువల్ ఎవరేజ్ ఆఫ్ ద 2.5 పర్టికులేట్ మ్యాటర్ 2.5 ఇది ఈ బేసిస్ పైన రికార్డ్ చేశారనమాట ఏంటిది యాన్యువల్ ఎవరేజ్ 2.5
రైట్ పార్టికులేట్ మ్యాటర్ మనకి పార్టికులేట్ మ్యాటర్ సైజు 2.5 సో 2.5 పార్టికులేటర్ మ్యాటర్ సైజ్ పైన సో ఈ డేటాను రికార్డ్ చేయడం జరిగింది అది కూడా శాటిలైట్ బేసిస్ పైన సో పార్టికులేటర్ మ్యాటర్ 2.5 ఎంత ఉంది ఆ దేశాలలో అని రికార్డ్ చేయడం జరిగింది శాటిలైట్ డేటా ద్వారా ఆ శాటిలైట్ ద్వారా తీసుకుంటే మనకి ఇండియానే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫాలోడ్ బై ద వాట్ నేపాల్ ఫాలోడ్ బై ద వాట్ నైజర్ సో ఇండియా అనేది ఒకటవ ర్యాంక్లో ఉంది దాని తర్వాత నేపాల్ అనేది రెండవ ర్యాంక్లో ఉంది దాని తర్వాత నైజార్ అనేది మూడవ ర్యాంక్లో ఉంది ఓకే ఒకటి రెండు మూడు దేనికి సంబంధించి ఈ పార్టికులేట్ మ్యాటర్ 2.5 పార్టికులేట్ మ్యాటర్ 2.5 సో డాటా తీసుకున్నట్టయితే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తీసుకున్నట్టు డాటా తీసుకుంటే ఎక్కువ మొత్తంలో మనమే పార్టికులేట్ మ్యాటర్ని కన్జమ్ ఎక్కువ మొత్తంలో పీల్చుకుంటున్నాం బాడీలోకి నెక్స్ట్ వచ్చేసి UNDP రిలీజ్ ద వాట్ హ్యూమన్ మొబిలిటీ అండ్ షేర్డ్ ఆపర్చునిటీ రిపోర్ట్ అండ్ రిపోర్ట్ స్టేటింగ్ ద వాట్ గవర్నమెంట్ టు షేప్ ద వాట్ మైగ్రేషన్ రైట్ ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారని అడుగుతారు మనకి అది కావాలి హ్యూమన్ మొబిలిటీ అండ్ షేర్డ్ ఆపర్చునిటీస్ ఏ రివ్యూ ఆఫ్ ద వాట్ 2019-19 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ వే హైడ్ రైట్ సో ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారనేది మనకు ఇంపార్టెంట్ సో ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ ఇల్లు న్యూయార్క్లో ఉంది ఈ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుంది మనకి న్యూయార్క్లో ఉంటుంది వీళ్ళే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఫస్ట్ 1990 నుంచి 2020 వరకు అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని వాళ్ళు తయారు చేసి మనకి 30 సంవత్సరాలు అయింది ఫస్ట్ టైం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది 1990s మనకి అమర్త్యాసేన్ మెహబూబుల్లా అనే ఇద్దరు ఎకనామిస్ట్లు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని తయారు చేశారు 1990s అప్పటి నుంచి ఇప్పటివరకు 2020 వరకు 30 సంవత్సరాలు అయింది ఈ 30 ఇయర్స్ లోపల మరి హ్యూమన్ డెవలప్మెంట్ అనేది పెరిగిందా తగ్గిందా ఏం జరిగిందనే సంబంధించి దానికి రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎవరు యునైటెడ్ నేషన్ వీళ్ళ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ న్యూయార్క్లో ఉంది వీళ్ళే ఎవ్రీ ఇయర్ ఈ డేటాను రిలీజ్ చేస్తారు ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని కూడా వాళ్ళే రిలీజ్ చేస్తారు అయితే ఇప్పుడెందుకు ఇది రిలీజ్ చేశారంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని తయారు చేసి 30 సంవత్సరాలు అయింది సో దానికోసం ఇది డేటా రిలీజ్ చేశారు హ్యూమన్ మొబిలిటీ షేర్డ్ ఆపర్చునిటీస్ ఏ రివ్యూ ఆఫ్ ద వాట్ 2019 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అండ్ ద వే అహెడ్ రిలీజ్డ్ బై ద వాట్ ఈ ఆర్గనైజేషన్ సో కాబట్టి సో అది మనం గుర్తుపెట్టుకోవాలా అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారనేది గుర్తుపెట్టుకోవాలి మనకి గ్లోబల్ ట్రేడ్ వాల్యూ సెట్ టు ఫాల్ బై ద వాట్ 7-9% బై ద వాట్ 2 రైట్ సో మనకి యూనికాడ్ యునైటెడ్ నేషన్స్ ఆర్ ఏవైతే ఉందో ఆర్గనైజేషన్ సో దట్ ఈస్ వాట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ వాట్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ఇది కూడా జెనీవాలోనే ఉంటుంది సో ఈ ఆర్గనైజేషన్ ఏం చేశారంటే రిపోర్ట్ రిలీజ్ చేశారు ట్రేడ్ అంటే ఏంటిది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కాబట్టి ఈ COVID-19 కారణాల వల్ల పెద్దగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరిగే అవకాశాలు లేవు 7-9% అనేది పడిపోవడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకి ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది కానీ ఎగ్జామ్లో ఏమి ఇంపార్టెంట్ ఇక్కడ ఆ రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారని అడుగుతాడు దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇక్కడ 7-9% ఎక్స్పోర్ట్స్ పడ్డాయా 7-9% ఇంపోర్ట్స్ పెరిగాయా అది కాదు ఎగ్జామ్లో అది ఎవరు అడగరు మనం ఎగ్జామ్లో అడిగేది ఏంటిదంటే ఇది అడుగుతాడు ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2020 ఫ్రమ్ ద గ్లోబల్ పాండమిక్ టు ద వాట్ ప్రాస్పరిటీ ఫర్ ద ఆల్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ ఎవరని అడుగుతారు మనకి ఫస్ట్ ఆప్షన్లో మీరు మిస్టేక్ చేయడానికి కోసం మన కోసం వీడు పెట్టి చేరుతాడు ఏంటిది WTO అనే ఆప్షన్ ఇస్తాడు నువ్వు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇక్కడ ట్రేడ్ ఉంది ఇక్కడ కూడా ట్రేడ్ ఉంది అని చెప్పేసి ఇమీడియట్గా ఆన్సర్ పెడతాను ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయలేదు ఇది వరల్డ్ ట్రేడ్కి సంబంధించిన రిపోర్టే కానీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయలేదు ఎవరు రిలీజ్ చేశారు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద వాట్ ట్రేడ్ అండ్ ద వాట్ డెవలప్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్ని సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలా సో అది ద ట్రేడ్ అండ్ ద డెవలప్మెంట్ రిపోర్ట్ 2020 ఫ్రమ్ ద గ్లోబల్ టు ద వాట్ పాండమిక్ అండ్ ద ప్రాస్పరిటీ ఫర్ ద వాట్ ఆల్ సో రిలీజ్డ్ బై ద వాట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద వాట్ సో ద ట్రేడ్ అండ్ ద వాట్ డెవలప్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు నెక్స్ట్ COVID-19 టెక్నాలజికల్ అడ్వాన్సెస్ డిస్టర్బ్ ద వాట్ 85 మిలియన్ జాబ్స్ బై ద వాట్ 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం మళ్ళీ సేమ్ ఇది రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారన్నది మనకి ఇంపార్టెంట్ మనకి ఓకేనా ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద వాట్ ద ఫ్యూచర్ జాబ్స్ రిపోర్ట్స్ బై ద వాట్ 2020 ద ఫ్యూచర్ జాబ్స్ రిపోర్ట్ 2020 సో మనకి రిలీజ్ చేయడం జరిగింది రైట్ అండ్ వాట్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ విల్ డిస్టర్బ్ ద వాట్ రైట్ మళ్ళీ నువ్వు ఆన్సర్ రాంగ్ పెట్టేస్తా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పెట్టేస్తావు ఆన్సర్ ఎగ్జామ్లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయలేదు ఎందుకంటే నువ్వు జాబ్స్ అని చూసేసి ఇమీడియట్గా అదే ఆన్సర్ పెట్టేస్తావు ద ఫ్యూచర్ ఆఫ్ ద వాట్ జాబ్స్ రిపోర్ట్ 2020 రిలీజ్డ్ బై ద వాట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేశారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనకు డావోస్ స్విట్జర్లాండ్లో ఉంటుంది ఇది ఏది వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్ స్విట్జర్లాండ్లో ఉంటుంది వాళ్ళు రిలీజ్ చేశారు ఏమని చెప్తున్నారు 2025 దాదాపు 85 మిలియన్స్ ఆఫ్ ద జాబ్స్ అనేటివి పోతాయంట ఎంత 85 మిలియన్స్ సో 85 మిలియన్స్ జాబ్స్ అనేటి మనకి పోవడానికి కోల్పోవడానికి అవకాశం ఉంది ఎందువల్ల అంటే ఒకటి COVID-19 లాక్డౌన్ వల్ల అంతగా మనకి సో
రీవైవ్ అవకాశాలు లేవు. రెండవది ఏంటిదంటే ఎక్కువ మొత్తంలో మనకి ఇప్పుడు రోబోటిక్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, న్యూ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, దాన్ని మనం ఏమంటాం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తుంటాం. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కానీ, సో లేదంటే COVID-19 లాక్డౌన్ వల్ల కానీ, రెండిట్ల వల్ల దాదాపు 85 మిలియన్స్ ఆఫ్ ద జాబ్స్ కోల్పోయే అవకాశం ఉంది రాబోయే 5 సంవత్సరాలలో అని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఎవరి రిపోర్టు? వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్ పేరేంటిది? ద ఫ్యూచర్ ఆఫ్ ద జాబ్స్ రిపోర్ట్ 2020. రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ద ఫ్యూచర్ ఆఫ్ ద జాబ్స్ రిపోర్ట్, నాట్ బై ద వాట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయలేదు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేయడం జరిగింది. సో 85 మిలియన్స్ జాబ్స్ అనేది పోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అగైన్ యునైటెడ్ నేషన్స్ అగైన్ డిక్లేర్ ద వాట్ ఇదర్ ద వరల్డ్స్ ఉమెన్స్ 2020 అండ్ ట్రెండ్స్ ఇన్ ద వాట్ స్టాటిస్టిక్స్. మళ్ళీ అదే క్వశ్చన్, సేమ్ ఏం క్వశ్చన్, ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతాడు. సో కాబట్టి ద వరల్డ్స్ రైట్ ద వరల్డ్స్ ఉమెన్ 2020 ట్రెండ్స్ అండ్ ద వాట్ స్టాటిస్టిక్స్ ఇక చూస్తే, సో జెండర్ గ్యాప్ ఇన్ ద వాట్ లేబర్ మార్కెట్ స్టాగ్నెంట్ సిన్స్ ద వాట్ 1995 ప్లాగ్స్ ద వాట్ రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ రేషన్ రిపోర్ట్. అంటే జెండర్ గ్యాప్ అంటే ఏంటిది? ఒక వంద మంది మేల్ జాబ్ చేస్తూ ఉంటే ఎంతమంది ఫీమేల్స్ జాబ్లో జాయిన్ అవుతున్నారు అనేది పాయింట్ ఇక్కడ మనకి. ఒక 70 మంది ఫీమేల్ జాయిన్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు జెండర్ గ్యాప్ ఎంత ఉన్నట్టు? 30 ఈజ్ ద వాట్ జెండర్ గ్యాప్. సో ఒక 100 మంది అబ్బాయిలు చదువుకుంటే ఎంతమంది అమ్మాయిలు చదువుకుంటున్నారు? ఒక 60 మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు, అప్పుడు ఏంటి జెండర్ గ్యాప్? 40 అనమాట. అంటే మేల్కి ఫీమేల్కి అంత అంతరం ఉందన్నమాట. సో 1995 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా జెండర్ గ్యాప్ అనేది అంతే ఉంది, ఏం తగ్గలేదని చెప్తుంది. తగ్గాలి కదా జెండర్ గ్యాప్, తగ్గలేదు అంతే ఉందని రిపోర్ట్ చెప్తుంది. ఏ రిపోర్టు? యునైటెడ్ నేషన్స్ చేసినటువంటి రిపోర్ట్ అనేది. పెద్దగా ఏం లేదు. ద స్టాటస్ ఆఫ్ ద ఉమెన్ ఈజ్ ఇంప్రూవ్డ్ విత్ రిగార్డ్ టు ద వాట్ ఎడ్యుకేషన్ కానీ, ఎర్లీ మ్యారేజ్ కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, సో లేదంటే ఈ మెటర్నల్ మోర్టాలిటీ కానీ, వాటి వల్ల ఆ ఏరియాస్ లోపల ఉమెన్ యొక్క స్టాటస్ అనేది పెరిగింది. మంచిగా ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగాయి, ఎర్లీగా తొందరగా ఎవరు మ్యారేజ్ చేసుకోవట్లేదు, 25-26 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంటున్నారు, చైల్డ్ మ్యారేజెస్ ఏం లేవు. వీటి ఈ ఆస్పెక్ట్ లోపల ఉమెన్ అనేది ఇంప్రూవ్ అయింది, కానీ జాబ్ ఆస్పెక్ట్లో మాత్రం ఉమెన్ అనేది ఇంప్రూవ్ అవ్వలేదు. జాబ్స్ అనేటివి అలానే ఉన్నాయి. ఏ మార్కెట్లో? లేబర్ మార్కెట్లో ఉమెన్ అనేది జాబ్లో పార్టిసిపేట్ చేయడం లేదు. 1995 నుంచి ఇప్పటి వరకు చూసినా కానీ స్టాటిస్టిక్స్లో అంత పెద్దగా పార్టిసిపేట్ చేసినట్టు కనిపించట్లేదు 25 సంవత్సరాలలో. సో పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదన్నమాట. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో ఎవరికి? ఉమెన్కి సంబంధించి. అది మనం చెప్పడం లేదు, రిపోర్ట్ చెప్తుంది. ఏ రిపోర్టు? యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ చెప్తుంది. ఆ రిపోర్ట్ పేరేంటిది? ద వరల్డ్స్ ఉమెన్ 2020 ట్రెండ్స్ అండ్ ద వాట్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ ఇది టూరిజం రిపోర్ట్. ఇండియాకి వచ్చినటువంటి టూరిస్ట్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి 2 మినిట్స్ రైట్. సో మనం చూస్తే అరౌండ్ ద వాట్ 2 బిలియన్స్ ఆఫ్ ద డొమెస్టిక్ టూరిస్ట్ అండ్ 31 మిలియన్స్ ఆఫ్ ద వాట్ ఫారెన్ టూరిస్ట్ విజిట్ చేస్తారు లాస్ట్ ఇయర్ 2019 సంవత్సరంలో మనకి. సో 2 బిలియన్స్ అంటే 200 కోట్లే కదా రైట్. ఆల్మోస్ట్ 2 బిలియన్స్ ఆఫ్ ద వాట్ ఇల్లు కానీ. నెక్స్ట్ 31 మిలియన్స్ ఆఫ్ ద వాట్ ఫారెన్ విజిట్స్ ఫారెన్. సో 31 మిలియన్స్ ఆఫ్ ద వాట్ ఫారెన్స్ కానీ అండ్ 2 బిలియన్స్ ఆఫ్ ద వాట్ డొమెస్టిక్ కానీ వీళ్ళు విజిట్ చేయడం జరిగింది ఇండియాని, ఇండియాలో ఉన్న వాళ్ళు. డొమెస్టిక్ టూరిస్ట్ అంటే మనం డొమెస్టిక్ టూరిజం అనేది ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? సో ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో 53.6 క్రోర్స్ ఆఫ్ ద మెంబర్స్ అనేది డొమెస్టిక్ టూరిస్టులు విజిట్ చేస్తారు, అంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళే విజిట్ చేస్తారు. మరి ఫారినర్స్ ఎక్కువ మొత్తంలో ఏ రాష్ట్రానికి వచ్చారు అంటే దిస్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద విజిట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ద టూరిస్ట్. ఎవరు? ఏ విజిట్? ఈ డొమెస్టిక్ టూరిస్ట్. బట్ ఫారెన్ టూరిస్ట్ ఏ రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో వచ్చారంటే తమిళనాడుకి. 68 లాక్ మెంబర్స్ అనే ఫారెన్ టూరిస్ట్ అనేది ఎక్కువ మొత్తంలో తమిళనాడు రాష్ట్రానికి రావడం జరిగింది. టూరిజం రిపోర్ట్ 2019 ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం డొమెస్టిక్ టూరిజం అనేది ఎక్కువగా ఉన్నది ఎక్కడ? మనకి ఉత్తరప్రదేశ్లో. మరి ఈ ఫారినర్స్ ఎక్కువ మొత్తంలో విజిట్ చేస్తున్న రాష్ట్రం ఏది? తమిళనాడు. అంటే సేఫ్టీ ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి మహాబలిపురం కానీ, చెన్నై కానీ, ఇవన్నీ కూడా కొంచెం అడిషనల్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ బీచెస్ ఎక్కువగా ఉండడం కానీ ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. సో 68 లాక్స్ అనేది తో ఫారెన్ టూరిస్టులతోటి టాప్లో ఉంది. మహారాష్ట్ర 2nd ప్లేస్, ఉత్తరప్రదేశ్ 3rd ప్లేస్లో ఉంది. డొమెస్టిక్లో అయితే ఉత్తరప్రదేశ్. డొమెస్టిక్ అంటే ఏముంటాయి అక్కడ? ఆగ్రా కానీ, తాజ్మహల్ కానీ, ఆ ఢిల్లీ పోయే రెడ్ ఫోర్ట్ కానీ, అవేవి తిరుగుతూ ఉంటారు ఎక్కువ మొత్తంలో. నెక్స్ట్ ఫస్ట్ ఎవర్ మినిస్ట్రియల్ మీటింగ్ అందువల్ల జీ ట్వంటీ కంట్రీస్ యొక్క ఏంటిది యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్. యాంటీ కరప్షన్ ఫస్ట్ ఎవర్, ఇంపోర్ట్ వరకు ఎప్పుడు జరగలేదు. ద ఫస్ట్ ఎవర్ మినిస్ట్రియల్ మీటింగ్ ఆఫ్ ద జీ20 యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ వర్చువల్లీ. సో వర్చువల్గా జరిగింది ఫస్ట్ టైం. దానికి ఇండియన్ జితేంద్ర మనోడు ఇండియా నుంచి ఎవరు? జితేంద్ర సింగ్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ ద వాట్ సో మినిస్ట్రీ. సో అది మరి ఫస్ట్ ఎవర్ మినిస్ట్రియల్ మీటింగ్ ఆఫ్ ద వాట్ జీ20 అండ్ ద వాట్ యాంటీ కరప్షన్. మనకి ఇండియా నుంచి ఎవరు అటెండ్ అయ్యారు? జితేంద్ర సింగ్ కుమార్ అటెండ్ అవ్వడం జరిగింది రైట్. అది గుర్తుపెట్టుకోవాలి. జీ ట్వంటీ కంట్రీస్కి సంబంధించినటువంటి మీటింగ్. ఏ మీటింగ్? యాంటీ కరప్షన్ మీటింగ్.
యాంటీ కరప్షన్కి సంబంధించిన మీటింగ్లో ఫస్ట్ టైం జరిగింది యాంటీ కరప్షన్ మీద. దాంట్లో ఇండియా నుంచి ఎవరు? జితేంద్ర సింగ్. ఎందుకంటే వర్చువల్గా జరిగిన దాంట్లో నేను చెప్పాను చాలాసార్లు, వర్చువల్గా జరుగుతున్నప్పుడు ఎవరు అటెండ్ అయ్యారని అడుగుతారు తప్ప ఏ ప్లేస్లో జరిగిందని ఎవరు అడగండి నేను. కాబట్టి సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ల్యూయిస్ హామిల్టన్, రైట్? మనకి ఇంతకుముందు ఇక్కడ మనకు కనిపిస్తాడు ఒక పర్సన్, షూ మేకర్. సో ఎవరైతే మనకి చాలా ఫేమస్, మనం చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనకి సో ఈ డ్రైవర్ ఎవరైనా ఉన్నారంటే ఇతని షూ మేకర్ మాత్రమే మనకి. సో ఈ షూ మేకర్ అనేది దాదాపు మనకి 91 గ్రాండ్ పిక్స్లకు వెళ్ళడం జరిగింది. ప్రపంచంలోనే హయ్యెస్ట్ 91 గ్రాండ్ పిక్స్లు గెలిచి హయ్యెస్ట్ గ్రాండ్ పిక్స్ F1 రేస్లో హయ్యెస్ట్ గ్రాండ్ పిక్స్ గెలిచిన ఘనత అవుతుంది ఎవరిది? షూ మేకర్లేది. కానీ ఇప్పుడు ఆ రికార్డు బద్దలు కొట్టాడు ఎవరు? మనకి ల్యూయిస్ హామిల్టన్ అనేది 92nd. సో ఈ షూ మేకర్లు ఏవి 91st అయితే మనకి బ్రిటిష్ బ్రిటన్కి చెందినటువంటి ఎవరు? మనకి ల్యూయిస్ హామిల్టన్ అనేది సో 92nd గెలవడం జరిగింది. దేంతో? పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ గెలవడంతో ఇప్పటివరకు 92 F1 విక్టరీస్ ఇతని ఖాతాలో. అంటే ప్రపంచంలోనే హయ్యెస్ట్ ఉన్న షూ మేకర్లు ఏవి బీట్ చేయడం జరిగింది. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ద వాట్ కార్ రేసెస్ గెలిచిన ఘనత ఎవరిది? షూ మేకర్లు ఏవి 91 ఉంటే గ్రాండ్ ప్రిక్సెస్ ఆ ప్లేస్ రికార్డ్. ఇప్పుడు ప్రపంచంలోనే హయ్యెస్ట్ గ్రాండ్ ప్రిక్సెస్ F1 రేస్లో గెలిచింది ఎవరు? ల్యూయిస్ హామిల్టన్. ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది. సో 92 గ్రాండ్ ప్రిక్సెస్ గెలవడం జరిగింది. ఇప్పుడు నెంబర్ 1 అంటాం, వరల్డ్ నెంబర్ 1 ఎవరు? ల్యూయిస్ హామిల్టన్. దేంట్లో అట్లాగే మనకి ఛాంపియన్షిప్ కూడా ఉంటుంది దీంట్లో. సో మనకి షూ మేకర్లేవి అనేది 6 times ఛాంపియన్షిప్ అయ్యాడు. షూ మేకర్లేవి సారీ 7 times ఛాంపియన్ అయ్యాడు. ఎవరు? షూ మేకర్లేవి. షూ మేకర్లేవి 7 times ఛాంపియన్ అయితే మనకి ఇప్పుడు ల్యూయిస్ హామిల్టన్స్ అనేది 6 times ఛాంపియన్షిప్ గెలవడం జరిగింది. ఇంకా ఒకటే తక్కువగా ఉన్నాడు. ఇంకా ఈ ఒక ఛాంపియన్షిప్ గెలిస్తే ల్యూయిస్ హామిల్టన్ సో దాన్ని షూ మేకర్లేవి మొత్తం అన్ని రికార్డ్స్ ఆఫ్ ద షూ మేకర్లేవి బద్దలు కొట్టినట్టే. ఆల్రెడీ గ్రాండ్ పిక్స్లో బద్దలు కొట్టేశాడు అండి. 91 అయితే 92 ఛాంపియన్షిప్లో అయితే షూ మేకర్లేవి 7 ఛాంపియన్షిప్స్ గెలిస్తే ఇతను 6 ఛాంపియన్షిప్ గెలిచాడు. ఇంకొకటి ఉంది, అది కూడా గెలిచేస్తాడు. దాంతోపాటు 2 రికార్డ్స్ బద్దలు అయిపోయినట్టే. ఎవరివి? షూ మేకర్లేవి. అప్పుడు ప్రపంచంలో అత్యున్నత డ్రైవర్ ఎవరంటే ల్యూయిస్ హామిల్టనే అవుతాడు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో రేసెస్ గెలిచినట్టు. ఓకే, నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి. నెక్స్ట్ పేటిఎం. సో పేటిఎం అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? నెక్స్ట్ జనరేషన్ క్రెడిట్ కార్డ్స్, దాన్ని ఏమంటాం క్రో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అని లాంచ్ చేయడం జరిగింది. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్. ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఏంటిదంటే పేటిఎం లాంచ్ చేయడం జరిగింది. కో బ్రాండెడ్ ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్కి ఉన్న ఫెసిలిటీస్ ఏంటిదంటే నువ్వు క్రెడిట్ కార్డుకి ఒక లిమిట్ పెట్టుకోవచ్చు, ఆ క్రెడిట్ కార్డుకి ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది, క్రెడిట్ కార్డును ఆఫ్ చేసుకోవచ్చు, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి కదా, సో ఫ్రాడ్ జరిగినప్పుడు నీకు అవసరం లేనప్పుడు ఆ క్రెడిట్ కార్డుని స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు, అవసరం ఉన్నప్పుడు క్రెడిట్ కార్డుని ఆన్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఇలాంటివన్నీ రకరకాల దానికి ఆప్షన్స్ ఉంటాయి. అలాంటి వాటిని కో బ్రాండెడ్ అని చెప్తుంటాం. ఏమంటాం? క్రో బ్రాండెడ్. ఏంటిది? స్విచ్ ఆఫ్ ద కార్డ్ కానీ, ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ, సో కాంటాక్ట్లెస్ పేమెంట్స్ కానీ, పిన్ నెంబర్కి ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవడానికి, ఇమీడియట్గా బ్లాకింగ్ చేసుకోవడానికి కానీ, ఇవన్నిటికీ అవకాశాలు ఉండే వాటిని ఏమంటాం మనం? కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అంటాం. దీన్ని పేటిఎం లాంచ్ చేయడం జరిగింది. అంటే చాలా బ్యాంక్స్కి ఉన్నాయి, కానీ ఒక పేమెంట్ బ్యాంక్ పేటిఎం అనేది ఈ మధ్యకాలంలో లాంచ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి బాండ్ ట్రేడ్ ప్లాట్ఫామ్ బాండ్ ఈ వాల్యూ. సో బాండ్ ఈ వాల్యూ సెట్ ఫర్ ద వాట్ న్యూ ఇయర్ లాంచ్ ఇన్ వాట్ ఇండియా. ఏంటిది బాండ్ ఈ వాల్యూ అనేది మనకి? సో ఎలక్ట్రానిక్ ఫామ్లో బ్లాంక్ చైన్ ప్లాట్ఫామ్ టు సెట్ లాంచ్ ఇన్ ఇండియా. ఏంటిది? సో సింగపూర్ బేస్డ్ బాండ్ ఎక్స్చేంజ్ దట్ ఈస్ అ బాండ్ ఈ వాల్యూ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ సెట్ టు లాంచ్ ఇన్ ఇండియా. బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ పేరు ఏంటిది? బాండ్ ఈ వాల్యూ. బాండ్ ఈ వాల్యూ. సో ఈ బాండ్ వీల్యూ అనేది ఏ కంపెనీ, ఏ దేశం యొక్క కంపెనీ ఈ బాండ్ వీల్యూ అనేది? సింగపూర్ బేస్డ్, సింగపూర్ బేస్డ్ బాండ్ ఎక్స్చేంజ్ దట్ ఈస్ అ బాండ్ ఈ వాల్యూ. ఓకే, సో ఇండియాలో 2021 నుంచి లాంచ్ చేయబోతున్నారు. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ బేసిస్ పైన బాండ్స్ని అమ్మడం కొనడం చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ టు ఫెసిలిటేట్ ద వాట్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ ఇన్ ఇండియా బై ద వాట్ ఇండివిజువల్స్. కానీ ఏ బేసిస్ పైన ఇదంతా కూడా కంప్లీట్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ బేసిస్ పైన జరుగుతూ ఉంటాయి. సో దాని పేరు ఏంటిది? బాండ్ ఈ వాల్యూ అనమాట. అంటే బాండ్స్ అమ్మడం కొనడం, కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటిది అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఘనా ఓన్ ద వాట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ 2020. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏ ప్రపంచంలో ఏ సెంట్రల్ బ్యాంక్ అనేది బాగా వర్క్ చేస్తుందని చెప్పేసి అవార్డ్స్ ఇస్తుంటారు ఎవ్రీ ఇయర్. వాటినే సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2020 అని చెప్తాం. సో ఏ బ్యాంక్ ఈ సెంట్రల్ బ్యాంకింగ్ ఆఫ్ ద 7th edition ఆఫ్ ద యాన్యువల్ సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ రైట్ రికగ్నైజెస్ అవార్డ్ సెంట్రల్ బ్యాంకింగ్ కమ్యూనిటీ ఎవరికి వచ్చాయి చూస్తే మనం ఒకసారి. సో సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డు ఫస్ట్ లాంచ్ అయింది 2014. సో ఇక్కడ సెంట్రల్ బ్యాంకింగ్ విన్నర్ బ్యాంక్ అయితే ఏ బ్యాంక్కి వచ్చింది? బ్యాంక్ ఆఫ్ ఘనాకి వచ్చింది. ఎవరికి? బ్యాంక్ ఆఫ్ ఘనాకి వచ్చింది. నెక్స్ట్ మార్క్ క్యారనసీ ఎవరైనా గవర్నర్ ఆఫ్ ద వాట్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి వచ్చింది. అండ్ ఒట్మార్ ఇస్సింగ్ సో దట్ హానర్డ్ విత్ వాట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.
ఈ ముగ్గురు గుర్తుపెట్టుకోవాలి. ఏ బ్యాంక్కి వచ్చింది? బ్యాంక్ అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద గానా. మరి ప్రతి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఉంటాడు కదా, ఏ గవర్నర్కి వచ్చింది? ఇంగ్లాండ్ బ్యాంకుకు గవర్నర్ ఉన్నాడు. అతను బ్యాంక్ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు? మార్క్ క్యానే, ద గవర్నర్ ఆఫ్ ద వాట్? బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. మనకు ఆర్బీఐ ఉన్నట్టే వాళ్ళకి ఏముంటుంది? బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ ఎవరు? మార్క్ క్యానే ఇస్ అవార్డ్. సో దట్ ఈస్ అ పర్సన్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డు రావడం జరిగింది. అట్లాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అయితే గానా సెంట్రల్ బ్యాంక్. అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఒట్మరీ సింగ్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది ఇవి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవార్డ్ సంబంధించి. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ పార్ట్నర్స్ విత్ అవార్డ్ స్టార్టప్స్ పార్ట్నర్స్ విత్ అవార్డ్ కొలాబరేషన్ విత్ అవర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ మద్రాస్. సో టు లర్న్ ద ఎక్స్క్లూసివ్లీ అవార్డ్ క్రియేట్ అప్ టు ద అవార్డ్ 50 crores ఫర్ ద స్టార్టప్ ఇండియా స్ప్రింగ్ బోర్డ్. ఇండియా స్ప్రింగ్ బోర్డ్ అనేది ఏంటిదంటే సపరేట్ ఒక లోన్ కేటగిరీ అనమాట. ఇండియా స్ప్రింగ్ బోర్డ్ అంటే స్టార్టప్స్ కోసం లోన్ ఇవ్వడానికి కోసం మనకి ఇండియన్ బ్యాంక్ అనేది సపరేట్గా ఇండియా స్ప్రింగ్ బోర్డ్ అనే ఒక కేటగిరీ ఆఫ్ ద లోన్స్ని క్రియేట్ చేసింది ఒక 50 crores వరకు. సో 50 crores వరకు మనకి దాంట్లో అమౌంట్ అనేది పెట్టేసి అవన్నీ కూడా స్టార్టప్స్ ప్రమోట్ స్టార్టప్స్ కల్చర్ని ఇండియాలో ప్రమోట్ చేయడానికి కోసం ఇండియన్ స్ప్రింగ్ బోర్డ్ అనే ప్రాజెక్ట్ కింద స్టార్టప్స్కి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు? సో దట్ ఇండియన్ బ్యాంక్. నెక్స్ట్ బీఎస్సీ స్టాండర్డ్ అవార్డ్. సో ఐసిసిఐ సో టు లిస్టింగ్ ద వాట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ ద స్టార్టప్స్ ఇన్ ద వాట్ షేర్ మార్కెట్ ఐసిఐసి. సో ఈ ఐసిఐసి అంటే ఏంటో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇన్వెంటిప్రియర్ ఛాంబర్ ఆఫ్ ద వాట్ కామర్స్ అండ్ ద వాట్ ఇండస్ట్రీస్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ అనేది ఎవరితోటి? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తోటి అగ్రిమెంట్ రాశారు. వీళ్ళకి సపోర్ట్ చేస్తారన్నమాట. ఎవరికి? స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ స్టార్టప్స్ కానీ షేర్ మార్కెట్లో ఎలా వాళ్ళ షేర్స్ని ప్రమోట్ చేసుకోవాలి, ఎలా షేర్స్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి దానికి సంబంధించి వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తారు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి. నెక్స్ట్ ఆర్బీఐ లాంచ్డ్ ద వాట్ ఇది బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. టీఈటీ రైట్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ టీఎల్టీఆర్ఓ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. ఈ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ఏంటిదంటే సో మనకి 3 ఇయర్స్ కోసం ఇప్పుడు ఈ ఫెసిలిటీ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ ద్వారా ఆర్బీఐ బాండ్స్ అమ్మబోతుంది. ఎన్ని ఎంతకు సంబంధించిన బాండ్స్? 1 lakh crore rupees ఆఫ్ ద బాండ్స్ అమ్ముతున్నాయి. ఇప్పటి వరకు ఈ బాండ్స్ అమ్ముతుంది March 31st ఆఫ్ ద వాట్ 2021 వరకు. దిస్ ఫెసిలిటీస్ అవైలబుల్ అప్ టు ద వాట్ March 31st ఆఫ్ ద 2021. నువ్వు బాండ్ కొన్న డేట్ నుంచి అంటే నువ్వు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జనవరి 20, 2021లో కొన్నావు. ఈ కొన్న డేట్ నుంచి ఎప్పటివరకు నీకు 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎంతవరకు? 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఆ బాండ్కి. సో ఆ బాండ్కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు? రెపో రేట్ ఎంత ఉంటే అంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారనమాట ఆ బాండ్. ఓకే, సో అది దానికి సంబంధించింది. ఎల్టీ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ ఫర్త్ విత్ 1 lakh crores విత్ ద వాట్. సో 10 ఇయర్స్ అప్ టు ద వాట్ 3 ఇయర్స్ అయితే ఫ్లోటింగ్ రేట్ లింక్ టు ద వాట్ పాలసీ రెపో రేట్ టిల్ ద వాట్ March 2021. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ద వాట్ టు కండక్ట్ ద వాట్. సో ఈ బాండ్స్ నమ్మబోతుంది అనమాట మనకి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో. అంటే దీని ద్వారా 1 lakh crore rupees ఆఫ్ ద మనీని మొబిలైజేషన్ చేయాలనుకుంటుంది. ఎవరు? సో ఆర్బీఐ అనేది ఒక 1 lakh rupees. ఈ 1 lakh crore rupees అనేది బాండ్స్ ద్వారా అగ్రికల్చర్ సెక్టార్ కానీ మైక్రో స్మాల్ మీడియం సెక్టార్ కానీ రీటైల్ సెక్టార్స్ కానీ సో ఇవన్నిటిలోకి మళ్ళీ ఏం చేయడానికోసం? లోన్స్ ఇవ్వడానికోసం. ఓకే, 6 sectors. ఇక్కడ చదవాలి మీరు. అండ్ October 21st ఆఫ్ ద 2020 ద అపెక్స్ బ్యాంక్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద బ్యాంక్స్ కెన్ డిప్లాయ్ ద వాట్ మనీ డ్రాన్ ఫ్రమ్ దిస్ ఎల్టీఆర్ఓ ఇన్ 6 sectors అగ్రికల్చర్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూర్ MSMEs అండ్ వాట్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ హెల్త్ కేర్ ఈ సెక్టార్స్కి ఎక్కువ మొత్తంలో ప్రియారిటీ ఇవ్వాలని చెప్తుంది. అలా 1 lakh crore rupees ఆఫ్ ద మనీని సో మొబిలైజేషన్ చేయాలనుకుంటుంది. ఆ మొబిలైజేషన్ కోసం ఏ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు? రెపో రేట్ ద్వారానే మొబిలైజేషన్ చేయాలనుకుంటుంది. ఓకే, సో March 31st వరకు దాని యొక్క డెడ్ లైన్ అనమాట. ఎన్ని రూపీసు? 1 lakh crore rupees ఆఫ్ ద మనీని మొబిలైజేషన్ చేయాలనుకుంటుంది. ద డెడ్ లైన్ ఈజ్ అవాట్ March 31st. ఒకవేళ కొన్న డేట్ నుంచి ఎన్ని రోజుల వ్యాలిడిటీ ఉంటుంది? 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఏ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది? రెపో రేట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అందుకోసమే మోర్ దాన్ 1 ఇయర్ అయితే ఏమంటాం మనం? లాంగ్ టర్మ్ అంటాం. రెపో రేట్ అంటే ఏంటిది? షార్ట్ టర్మ్ కోసం. అయినా లాంగ్ టర్మ్కి కూడా మనకు షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేటే ఇస్తున్నాం. లాంగ్ టర్మ్కైనా షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్ తోటే ఇస్తున్నాం మనం. అందుకోసం దీన్ని ఏమంటున్నాం? టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటున్నాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డేస్. సో దట్ ఈస్ October 20th ఈజ్ వాట్ ఇంటర్నేషనల్ చెప్స్ డే 28 అక్టోబర్. ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ హెల్తీ ఫుడ్ ఫర్ ద వాట్ ఫ్యూచర్. నెక్స్ట్ ఈజ్ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే October 20. వరల్డ్ స్టాటిస్టిక్స్ డే దట్ ఈస్ కనెక్టింగ్ ద వరల్డ్ విత్ ద వాట్ డాటా వీ కెన్ ట్రస్ట్ థీమ్ ఆఫ్ ద దిస్ ఇయర్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్కి సంబంధించింది. 28th అక్టోబర్ ఈజ్ వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే. అండ్ ఇన్ ద సేమ్ వే సో 21st అక్టోబర్ విల్ బి సెలబ్రేటెడ్ యాజ్ అవార్డ్. ఇది అక్టోబర్ 20, దట్ ఈస్ ఆస్టియోపోరోసిస్ డే. అండ్ నెక్స్ట్ వన్ అక్టోబర్ 21st ఈజ్ సెలబ్రేటెడ్ ఐరన్ డెఫిషియన్సీ డే. దట్ ఈస్ వాట్ గ్లోబల్ అయోడిన్ డెఫిషియన్సీ ప్రివెన్షన్ డే. గ్లోబల్ అయోడిన్ డెఫిషియన్సీ ప్రివెన్షన్ డే, దట్ ఈస్ వాట్ అక్టోబర్ 21st. ఇంటర్నేషనల్ డే ఫర్ ద వాట్ డిప్లొమాట్స్ ఈజ్ అబ్జర్వ్ ఆన్ ద వాట్ అక్టోబర్ 24th ఎవ్రీ ఇయర్ 2017 నుంచి. సో ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 24th ఈజ్ అబ్జర్వ్డ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద వాట్ డిప్లొమాట్స్. నెక్స్ట్ అక్టోబర్ 24th ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ యాజ్ అవాట్ వరల్డ్ పోలియో డే. ఎ విన్ అగ్నిస్ ద వాట్ పోలియో ఈజ్ ఎ విన్ ఫర్ ద వాట్ గ్లోబల్ హెల్త్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ద దిస్ ఇయర్. అండ్ నెక్స్ట్ మనందరికి తెలుసు యునైటెడ్ నేషన్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది 1945లో. ఎప్పుడు? సో అక్టోబర్ 24th, దట్ ఈస్ ద ఫౌండేషన్ డే ఆఫ్ ద వాట్ యునైటెడ్ నేషన్స్. అండ్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ అక్టోబర్ 24th యాజ్ వాట్ యునైటెడ్ నేషన్స్ డే. అండ్ ద వీక్ ఈస్ జనరల్ అసెంబ్లీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ పాసిడ్ ద రిజల్యూషన్ ఫర్ ద వాట్ సో డిజార్మమెంట్ వీక్, దట్ ఈస్ అక్టోబర్ 24th టు ద వాట్ 38th అక్టోబర్ విల్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ వాట్. సో దట్ ఈస్ వాట్ డిజార్మమెంట్ వీక్. అండ్ నెక్స్ట్ వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే 24th అక్టోబర్, సేమ్ 24th అక్టోబర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అవార్డ్ వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్నో లియోపార్డ్ డే, దట్ ఈస్ వాట్ అక్టోబర్ 23rd ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వాట్ ఇంటర్నేషనల్ స్నో లియోపార్డ్ డే. మనకి అక్టోబర్ 24th చాలా ఉన్నాయి. ఏంటి ఇది? డెవలప్మెంట్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ఫర్మేషన్ డే, డిసార్మమెంట్ వీక్, యునైటెడ్ నేషన్స్ డే, పోలియో డే, అండ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద వాట్ డిప్లొమాట్స్. అండ్ ఇది 21 ఈజ్ వాట్ ఐరన్ డెఫిషియన్సీ అండ్ ఆస్టియో పోరోసిస్ అండ్ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే, రైట్? రైట్. సో ఇవి మనకి అక్టోబర్ 4th వీక్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, రైట్? సో ఇక్కడ మనం ఈ ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తున్నాం, ఇక్కడ ఎక్కడ కూడా సోది ఉండదు. మనం ఏంటి స్ట్రేట్ ఫార్వర్డ్ పాయింట్ వెళ్తున్నాం. మనకి ఎగ్జామ్ గేమ్ కావాలో ఆ పాయింట్ మీద స్ట్రెస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనం ఒక వారానికి సంబంధించిన ఒక వీడియో చేస్తున్నాం. ఒక వారానికి సంబంధించిన వీడియో 1.5 అవర్ డ్యూరేషన్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటిది? ఒక రోజుకి 10 నిమిషాలు, ఒక రోజుకి కూడా 10 నిమిషాలు నువ్వు కరెంట్ అఫైర్స్ కేటాయించకపోతే సో మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం ఎలిజిబుల్ కాదు. సో కాబట్టి అట్లీస్ట్ ఒక రోజుకి 10 నిమిషాల చొప్పున కేటాయించినా కానీ నీకు 140 మినిట్స్ అవుతాయి వారానికి. అంటే 1.5 అవర్ ఆల్మోస్ట్ నువ్వు 1.5 అవర్ అనేది చూస్తున్నావు. నీకు రోజు చూడమని చెప్పట్లే కదా, రైట్? సో కాబట్టి ఆ 1.5 అవర్ కేటాయించడం అంటే నీకు ఆ 1 వీక్లో జరిగిన దాని మీద మంచి ఐడియా గ్రిప్ అనేది వస్తుంది. ఎగ్జామ్కి ఏది కావాలో అది మాత్రమే నీకు వీడియోలో ఉంటుంది తప్ప చెత్త అనేది ఏమీ ఉండదు. సో కాబట్టి సో మీరు క్లియర్గా చూడండి, మీ PDF కూడా అవైలబిలిటీలో ఉంటుంది, మీరు చూడండి. సో దాన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్పండి. అందరికీ హెల్ప్ అవుతుంది, అందరు సక్సెస్ అవ్వచ్చు, అందరు హ్యాపీగా ఉండండి.